హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి. అందరికి జగన్నాథ్ రథకథలో నాలుగవ రోజుకి అందరికి స్వాగతము. మన జగన్నాథుని ఒకసారి స్మరించుకొని మనం ఈ రోజు క్లాసు ప్రారంభిద్దాము. జై జగన్నాథ్, బల్దేవ్ సుభద్రామాయి, సుదర్శన్ కి జై, వామన్ జై దేవ్ కి, పరశురామ్ భగవాన్ కి, రాధామాధవ్ కి, శ్రీల ప్రభుపాదుల వారికి జై. జగన్నాథ స్వామి లీలను చర్చిస్తున్నాము. రథయాత్ర ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క రోజు ఉందండి. రేపు 7వ తారీఖు ఆదివారం రోజు బెంగళూరులో రథయాత్ర ఉంది. ఎక్కడైనా సరే, ఏ ఊర్లో ఉన్న వాళ్ళైనా సరే, ఖచ్చితంగా రథయాత్రలో పాల్గొండి. రథయాత్రను ఎవరు కూడా మిస్ చేయకండి. మీకు వీలైనంతగా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. అందరు కూడా ప్రార్థనలు. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావోం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగన్నాథ స్వామి ప్రార్థన. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. జై జగన్నాథ్, బల్దేవ్ సుభద్రామాయి, సుదర్శన్ కి జై, శ్రీల ప్రభుపాదుల వారికి జై. జగన్నాథ రథయాత్ర రహస్యాలు. అయితే మనందరికీ అసలు జగన్నాథ రథకథ ఎందుకు, జగన్నాథ రథయాత్ర ఎందుకు స్టార్ట్ అయింది అని ఆల్రెడీ మనం చర్చించుకున్నాం. అయితే అసలు జగన్నాథ రథయాత్ర జరగడానికి మూల కారణం ఏమిటి, అసలు దాని వెనకాల ఉన్న భక్తుల యొక్క భావం ఏమిటి అనేది ఈరోజు మనము తెలుసుకుందాం. బృందావనంలో బలరామకృష్ణులు ఎంతో ఆనందంగా అక్కడ ఉన్న వ్రజవాసులతోని కలిసి ఉండేవారన్నమాట. వ్రజవాసులలో గోపికలు, గోపబాలురు అందరు కూడా బలరామకృష్ణులు అంటే అందరికీ కూడా చాలా ఇష్టం. వాళ్ళ మీద ఎంత ప్రేమ పెంచుకున్నారంటే ఒక నిమిషం కూడా చూడకుండా ఉండలేరు. మనము గోపబాలురంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీకృష్ణ భగవానుడితోనే ఉండేవారు. ఆయనతో కలిసి ఆవులని తీసుకొని మేదకు తీసుకొని వెళ్ళి ఈవినింగ్ ఇంటికి తిరిగి వచ్చే వరకు కృష్ణుడితోనే ఉండేవాళ్ళు. ప్రతిదీ అంటే ఇప్పుడు మనం అంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కళ్ళు 9 ఇంటికి 10 ఇంటికి వెళ్తుంటారు కదండి, అలా కాదు. అప్పట్లో వాళ్ళు సూర్యోదయం అయింది అంటే వాళ్ళ పనులు ప్రారంభించేవాళ్ళు. అలా ఉదయం లేవగానే కలిసి అందరూ కలిసి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ సాయంత్రం చీకటి పడుతుంది అనే సమయంలో తిరిగి వచ్చేవాళ్ళు. అంటే పూర్తిగా సమయం అంతా గోపబాలుడితోనే కలిసి ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు ఆ ఇంకా రాత్రి పడే రాత్రి అయిపోయింది, మళ్ళీ సాయంత్రం ఆడుకునేవారు, అప్పుడు కలిసే ఉండేవారు. తర్వాత కేవలం పడుకునే సమయంలోనే మిస్ అయ్యేవారు అనమాట. ఆ మిస్ అయిన ఆ సమయం కూడా ఉండలేక నైట్ నిద్ర మధ్యలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రాణ స్నేహితుడు సుబల, ఆ సుబల అసలు ఉండేవాడు కాదంట. నైట్ ఇంట్లో నిద్రపోకుండా ఆయనకు నిద్ర పట్టట్లేదు, కృష్ణుణ్ణి చూడకుండా వెళ్ళి యశోదామాతని పోయి తలుపు కొట్టి కృష్ణుని చూడాలనుంది అని అడిగేవాడంట. అడిగితే యశోదామాత, ఇప్పటిదాకా కలిసి ఉన్నా కదా, కాసేపు పడుకో, మళ్ళీ పొద్దున్నే లేవగానే మళ్ళీ కృష్ణుడితో కలిసి నువ్వు కూడా వెళ్దువు కానీ అంటే ఆయన ఒప్పుకోవట్లేదు అనమాట. ఎలా, లేదు లేదు, నేను అస్సలు ఉండలేకపోతున్నా కృష్ణుని చూడకుండా, నేను నాకు ఎలా అయినా కృష్ణుణ్ణి చూడాలనుంది, ఏం చెయ్యాలి నేను అని అడిగితే అప్పుడు యశోదామాత అక్కడ ఉన్న అది శ్రీ సకులతోని, రాధారాణి యొక్క సఖీస్తోని శ్రీకృష్ణ భగవానుడి పెయింటింగ్ వేయించి సుబలకి ఇస్తుంది అనమాట. అంటే చూడండి, గోపబాలురు కూడా నిరంతరం శ్రీకృష్ణ భగవానుడిని మిస్ అయ్యేవారు. వాళ్ళు ఒక్క క్షణం కూడా విడిచి ఉండగలిగేవారు కాదనమాట. ఇప్పుడు యశోదామాత కూడా ఉదయం కృష్ణుడు వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వచ్చే వరకు ఆమె
అలా ఉండేది కాదనమాట. ఇప్పుడు వాళ్ళ నందభవనము చాలా ఎత్తులో ఉండేది, అక్కడికి వెళ్ళి పైకెక్కి చూస్తే ఆ చుట్టూ వ్రజజామం అంతా కనిపించేది. ఇంకా చిన్నప్పుడు 5 6 ఏళ్ల వరకైతే కృష్ణుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ భవనం ఎక్కి చూసేది. ఆ తర్వాత అడవికి వెళ్తే కృష్ణుడు, మళ్ళీ కృష్ణుడు ఎలా ఉన్నాడో చూడాలి అని చెప్పి, ఆయన గురించి తెలుసుకోవాలి అని మళ్ళీ ఏవో ఒక ఆల్రెడీ ఉదయమే ఆయన కావాల్సినవన్నీ అది క్యారేజీ చేసి ఇచ్చేస్తుంది, అన్ని కలిసి మూట కట్టి ఇస్తుంది, అన్ని రకాల తినుబండారాలు కూడా. అయినా సరే తర్వాత మళ్ళీ ఇంకొక సఖీస్నిచ్చి మళ్ళీ పంపిస్తుంది అనమాట, నువ్వు మళ్ళీ వెళ్ళి ఇచ్చిరండి మీరు కృష్ణుడికి, నేను కొత్త కొత్త పిండి పదార్థాలు తయారు చేశాను పిండి వంటలు అని. అంటే అలా వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్తారు, ఆ ఇచ్చేసి వస్తారు, మళ్ళీ కృష్ణుడి గురించి ఏమైనా చెప్తారు, వినాలి, ఆయన గురించి తెలుసుకోవాలని కుతూహలం అనమాట. అలానే గోప బాలుడితో పాటు ఆ పెద్ద వయసు ఉన్న గోపికలు, మాతృభావంలో ఉన్న గోపికలు కూడా ఎప్పుడూ కృష్ణుడిని మిస్ అయ్యేవారు. అలాగే గోపికలు అయితే ఇంకా చెప్పడానికే లేదు. గోపికల యొక్క భావన ఎలా ఉంది అంటే, వాళ్ళు కృష్ణుణ్ణి చూస్తుంటే మా కనురెప్పలే మాకు అడ్డం వస్తున్నాయి, ఓ బ్రహ్మదేవా ఏమిటి సృష్టి, అసలు నీకు మానవ దేహాన్ని ఎలా డిజైన్ చేయాలో కూడా తెలియదా నీకు, ఇలా అయినా డిజైన్ చేశానని బ్రహ్మదేవుణ్ణి తిట్టుకుంటారనమాట. అలాంటి గోపికలు ఎప్పుడు కూడా ఈ వ్రజధామంలో ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడు ఏ విధంగా వాళ్ళు ప్రేమిస్తున్నారో అదే ప్రేమ భావాన్ని కృష్ణుడు కూడా తిరిగి వాళ్ళకి ఇస్తున్నాడు. అంటే మనం అనుకుంటాం ఇప్పుడు చూడండి, మనకి ఉన్న ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ భౌతిక లోకంలో మనము మన వాళ్ళని, మన బంధువులని, తల్లిదండ్రులను కానీ, పిల్లల్ని కానీ, భర్తని కానీ మనం ఎంత ప్రేమని ఇస్తామో తిరిగి వాళ్ళ దగ్గర నుంచి మనం అంత పొందలేము, అందువల్లే ఎన్నో సమస్యలు వస్తున్నాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడు అలా కాదు, మనం ఇచ్చిన దానికి ఇంకా ఎన్నో వేల రెట్లు చేసి తిరిగిస్తాడు. అంటే కేవలం ప్రేమ వాళ్ళు మాత్రమే చూపించట్లేదు, అట్లా అలాగే వాళ్ళు ఎంత ప్రేమని చూపిస్తున్నారో అంత ప్రేమని శ్రీకృష్ణ భగవాను కూడా తిరిగి వాళ్ళందరికీ ఇస్తున్నాడు అనమాట. అందుకనే వాళ్ళని ప్రతి ఒక్కళ్ళ యొక్క శ్రేయస్సుని కూడా చూసేవాడు, ఎవరికి ఎంత చిన్న కష్టం ఉన్నా కానీ కృష్ణుడు ముందే వచ్చి వాళ్ళ కష్టాన్ని తీర్చేవాడు అనమాట. అలానే అనేక రకాల సమస్యల నుంచి వాళ్ళని కాపాడాడు. అవన్నీ కూడా గోపికలు కృష్ణుడిని తలుచుకుంటూ ఉన్నారనమాట. గోపి గీతిలో 3వ శ్లోకం అండి ఇది. ఈ విధంగా పాడుకుంటూ ఉన్నారు గోపికలు, విషజలాప్యయాత్ వ్యాల రాక్షసాత్ వర్షమారుతాత్ వైద్యుతాలనాత్ వృషమయాత్మజా విశ్వతో భయాత్ ఋషభదేవయం రక్షితామహో. హరే కృష్ణ మాతాజీ, ఎవరైనా చదువుతారా? నేను చదువుతా మాత. చదవండి. ఓ పురుష శ్రేష్ట, అనేక రకములగు ఆపదల నుండి, అనగా విషజలము నుండి, ఘోర రూపుడగు అసు అగాసురుని నుండి, త్రేవర వర్షం నుండి, తృణవత్తుని నుండి, ఇంద్రుని పిడుగుల నుండి, అరిష్టాసురుని నుండి, మాయాదానవు సుతుని నుండి, పదో పదే మమ్ము రక్షించి, పదే పదే మమ్ము రక్షించితివి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, వాళ్ళన్నీ స్మరించుకుంటున్నారనమాట. ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్ని కలవడానికి గోపికలందరూ కూడా వస్తారు రాత్రి సమయంలో. ఆ సమయంలో ఎప్పుడైతే ఆయన్ని కలిసి కాసేపు ఇలా జరిగిందో లేదో, వెంటనే కృష్ణుడు మాయమవుతాడు ఎవరికి కనిపించకుండా. అలా అయితే కృష్ణుడి కోసము వాళ్ళు ఎంతో వెతుకుతారనమాట. అక్కడ మొత్తము యమునా నది తీరంలో అక్కడ ఉన్న అడవుల్లో వెతుకుతారు, ప్రతి ఒక్క వృక్షాన్ని, పక్షిని, మొక్కని అందరినీ కూడా అడుగుతారు. ఎక్కడ అడిగినా కృష్ణుడి జాడ కనిపించట్లేదు వాళ్ళకి. అప్పుడు గోపికలు అందరూ కలిసి, అంతసేపు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకెవరైనా ముఖ్యమైన గోపిక ఉందేమో, ఆ గోపికతో కలిసి కృష్ణుడు ఉన్నాడేమో అని అనుకుంటారు. ఆ తరువాత ఆ గోపికే శ్రీమతి రాధారాణి, ఆమె కూడా కాసేపటికి దుఃఖిస్తూ కనిపిస్తుంది అనమాట. అప్పుడు రాధారాణి, గోపికలు అందరూ కలిసి కూడా గోపి గీతిని ఆలపిస్తారు. ఆలపించినప్పుడు వాళ్ళందరూ కృష్ణుణ్ణి ఈ విధంగా మిస్ అవుతూ అలా వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నారనమాట. ఎలా కృష్ణుడు మమ్మల్ని సంరక్షించాడు అని, విష జలాల నుంచి, అంటే ఎన్ని రకాల ఆపదల నుంచి రక్షించావు కృష్ణ మమ్మల్ని, అందులో
ఆ ఆపదలన్నిటిలో విషజలాలు అంటే ఇప్పుడు ఆయన ఎవరండి? కాళీయ. కాళీయ అక్కడ ఉన్న యమునా నదిని మొత్తం కూడా విషజలంగా మార్చేస్తాడు. అటువంటి విషజలాల నుంచి మమ్మల్ని రక్షించావు. ఇంకా అఘాసురుడైతే ఈ మొత్తము గోపబాలని అందరినీ కూడా మింగేశాడు ఆల్రెడీ. అలాంటి అఘాసురుడి నుంచి మమ్మల్ని రక్షించావు. మళ్ళీ తీవ్ర వర్షము. ఇంద్రుడు ఏం చేశాడు? అందరినీ కలిపి ఒకేసారి సంహరించాలని చూశాడు. అప్పుడు నువ్వు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి మమ్మల్ని అందరినీ రక్షించావు. తృణావర్తుడి నుండి, తృణావర్తుడు ఏం చేశాడంటే ఒక తుఫాను లాగా గాలి వచ్చిందనమాట. ఆ తుఫాను గాలికి అందులో ఏమేమి ఉంటాయి అవన్నీ అవి మొత్తం ఒక సుడి ఉండల్లాగా అందులోనే తిరిగి పైకి వెళ్ళిపోతాయి. అలాంటి తృణావర్తుడి నుంచి మమ్మల్ని రక్షించావు. ఇంద్రుడి యొక్క పిడుగుల నుంచి, అరిష్టాసురుడి నుంచి, మయదానవుడి సుతుని నుంచి పదే పదే మమ్మల్ని అన్ని రకాల కష్టాల నుంచి మమ్మల్ని రక్షించావు కృష్ణ అని వాళ్ళన్నీ స్మరించుకుంటారనమాట. అయితే ఇప్పుడు మనము ఈ భౌతిక లోకంలో ఏం చేస్తామండి? అంతా బాగున్నప్పుడు బాగానే ఉంటుంది. ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకోండి, కృష్ణుణ్ణి నాకే కష్టం తీర్చలేదే అని భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు. అంతేకాని ఈ కష్టం వచ్చింది నాకు, అటువంటి దుఃఖ సమయంలో నువ్వు నాకు ఎన్నెన్ని విధాలుగా సహాయం చేసావు కృష్ణ, అలా నన్ను నాకు సహాయం చేసిన నువ్వు ఇప్పుడు కూడా సహాయం చెయ్యి అని తలుచుకునే వాళ్ళు ఎంతమంది అండి? కష్ట సమయంలో కృష్ణుడు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోవడం అది చాలా అతి కష్టమైన విషయం. ఎంత గొప్ప భక్తులు కూడా ఆ విధంగా చెయ్యలేరు. వాళ్ళు ఒకవేళ ఆ విధంగా కనుక వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎవరు కూడా సామాన్యమైన భక్తులు కారు. వాళ్ళందరూ కూడా కృష్ణుణ్ణి మాకు దర్శనం ఇవ్వలేదు అని బాధపడుతూనే కృష్ణుడు మమ్మల్ని ఏ విధంగా రక్షించాడు అని ప్రతి ఒక్కటి కూడా స్మరించుకుంటూ ఉన్నారనమాట. అలా వాళ్ళందరూ కూడా కృష్ణుణ్ణి మిస్ అవుతూ ఉన్నారు. అలా ప్రతి ఒక్కరు కూడా వ్రజధామంలో ఉన్న ప్రతి ఒక్క మనుషులే కాదు, గోపికలు గోపబాలురే కాదు, అక్కడ ఉన్న ప్రతి వృక్షము, ప్రతి పక్షి, చివరికి యమునా నది, ప్రతి ఒక్కటి కూడా కృష్ణుణ్ణి చూసి మిస్ అవుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఏం జరిగింది? ఒక నిమిషము కృష్ణుణ్ణి వదలకుండా ఉండలేని పరిస్థితిలో వాళ్ళందరూ ఉన్నారు. ఆ సమయంలో మనకి అక్రూరుడు వచ్చి స్వయంగా బలరామ కృష్ణుల్ని ఇద్దరిని కూడా మధురకు తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్తే ఇంకా అసలు ఈ బ్రజవాసుల బాధ అసలు వర్ణనాతీతం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. ఇంకా గోపికలు అయితే వెళ్ళి రథానికి అడ్డంగా పడుకుంటున్నారు అనమాట, వెళ్ళనివ్వకుండా. ప్రతి ఒక్కళ్ళు ఎంతో దుఃఖపడుతున్నారు కృష్ణుడు వెళ్తూ ఉంటే. అలా దుఃఖ పరిస్థితుల్లో వాళ్ళందరినీ నెట్టేసి కృష్ణుడు మధురకు వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు? నేను వెంటనే వచ్చేస్తాను, ఇప్పుడు వెళ్తున్నానా, ఏదో పని మీద నన్ను కంసుడు పిలిచాడు కదా, వెళ్ళి ఆ పని పూర్తి చేసుకొని వెంటనే వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిన వ్యక్తి ఎన్ని రోజులైనా, ఎన్ని రోజులైనా, కొన్ని రోజులు అవుతుంది వాళ్ళు అనుకుంటారు వ్రజవాసులందరూ, మేము ఎలా అయినా సరే ఇప్పుడు వెళ్ళాలి, మధురకు వెళ్ళి కలుసుకుందాం అని అనుకుంటారు. అప్పుడు ఎవరినో ఒకళ్ళని పంపిస్తాడనమాట. పంపించి నేను వస్తాను, నేను వస్తాను, మీరు ఎదురు చూడండి, లేకపోతే ఆయన గురుకులానికి వెళ్తాడు, ఆ తర్వాత అసలు మధురలో ఉండకుండా ద్వారకకు వెళ్తాడు. అలా ఏదో ఒకటి చేస్తున్నాడు తప్ప వాళ్ళకు వచ్చి దర్శనం అయితే ఇవ్వలేదు వ్రజవాసులకి. వాళ్ళందరూ కూడా నిరంతరం శ్రీకృష్ణ భగవానుడి యొక్క విరహ వేదనలో 11 సంవత్సరాల వయసులో శ్రీకృష్ణ భగవానుడు మధురకు వెళితే అప్పటి నుంచి వాళ్ళందరూ కూడా, అది ఎంత చిన్న పిల్లాడి వయసు, అప్పటి నుంచి కృష్ణుడికి 100 సంవత్సరాలు దాటిపోయి ఆయనకు 120 సంవత్సరాలు అప్పుడు ఏమిటో అప్పుడు కురుక్షేత్ర మహాసంగ్రామం జరుగుతుంది. అప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా తిరిగి రాలేదు బృందావనికి. ఆ సమయంలో ఏం జరిగింది అంటే ఒకసారి కురుక్షేత్ర అనే ప్లేస్కి, అక్కడే మనకి మహాయుద్ధం కూడా జరిగింది. కానీ ఈ యుద్ధం జరగకముందే అది పరమ పవిత్రమైన స్థానం. అక్కడ ఎప్పుడు కూడా సూర్యగ్రహణ సమయంలో ఏదైనా కానీ క్రతువులు నిర్వహిస్తే అది ఎన్నో వేల రెట్లు మనకి ఫలితాన్ని ఇస్తుంది. అందుకని ఆ సమయంలో ఇటు ద్వారక నుంచి కృష్ణ బలరాములు మరియు సుభద్రామాయి, బృందావన్ నుంచి గోపికలు కూడా వస్తారనమాట. అప్పుడు అనుకోకుండా అక్కడ వాళ్ళు తారసపడతారు. తారసపడినప్పుడు వాళ్ళని చూడగానే అనిపించింది వీళ్ళు ముగ్గురు కూడా చిన్నప్పుడు ఉన్నట్లు లేరు,
ఒక రాజులాగా గొప్ప వైభవంతో రాజ దుస్తులు ధరించి ఉన్నారు. ధరించి ఉన్న కృష్ణుణ్ణి వాళ్ళు వెంటనే అడిగారనమాట బృందావనికి రమ్మని. అయితే వెంటనే కృష్ణుడు వస్తా అని చెప్పలేదు. మళ్ళీ ఆయన దుస్తులు కూడా వాళ్ళకి నచ్చలేదు. ఇక్కడే ఉండి కలిసి మాట్లాడకుండా ఆయన్ని బృందావన్ తీసుకుని వెళ్ళి బృందావన కృష్ణుడిగా చూడాలి అని వాళ్ళందరూ కూడా భావించారనమాట. అలా వాళ్ళందరూ కూడా వెంటనే వాళ్ళు ఏ రథంలో ఉన్నారో ఆ రథానికి ఉన్న గుర్రాలను ఇప్పేసి వాళ్ళ యొక్క వేసుకున్న ఈ చున్నీలను అన్నిటిని కూడా కలిపి తాడులాగా పేని ఆ తాడుతోని వాళ్ళు బృందావనికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. శ్రీకృష్ణ భగవానుడు మరియు బలరాముడు మరియు సుభద్రామాయని. అప్పుడు అటువంటి కృష్ణుడు ఏ విధంగా అలా కూర్చున్నారో అదే రూపము మనకి జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రామాయి. ఎప్పుడైతే వాళ్ళందరినీ చూశారో కృష్ణుడికి కూడా చాలా ఇష్టము, చాలా ఆనందము. అటువంటి కృష్ణుడు ఆయన ఇంకా ఆ భావము రాధారాణి పట్ల ఉండే విరహ భావాన్ని మహాభావ ప్రకాశ రూపంలో నారద మహాముని దర్శించారు. అప్పుడు ఆయన కోరుకున్నారు, అందరికీ ఈ దర్శనాన్ని ఇవ్వండి స్వామి అని. అప్పుడు జగన్నాథుడు అంటాడు, సరే ఈ రూపాన్ని నేను అందరికీ దర్శింపచేస్తాను అని చెప్పి అదే రూపంలో అదే రథంలో ప్రతి సంవత్సరము కూడా రథయాత్ర అనేది జరుగుతుంది. ఆ వేడుకని గోపికలు ఏ విధంగా బృందావనికి తీసుకుని వెళ్ళాలని భావించారో ఆ వేడుకని స్మరించుకొని రథయాత్ర అనేది జరుగుతుంది. ఈ విధంగా జగన్నాథుణ్ణి ప్రతి భక్తులందరూ కూడా కలిసి ఈ విధంగా ప్రతి సంవత్సరము రథయాత్రలో ఆయన్ని శ్రీమందిరం నుంచి గుండిచా మందిరానికి తీసుకుని వెళ్తారనమాట. ఈ సందర్భాన్ని మనము స్మరించుకొని ప్రతి సంవత్సరం కూడా రథయాత్రని సెలబ్రేట్ చేసుకుంటాం. రథయాత్రలో పాల్గొనడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏమిటి అనేది బ్రహ్మాండ పురాణంలో వివరించారు. భగవంతుని రథయాత్ర ఉత్సవాన్ని చూసి భగవంతుణ్ణి ఆహ్వానించడానికి లేచి నిలబడిన వ్యక్తి తన శరీరం నుండి అన్ని రకాల పాప ఫలితాలని ప్రక్షాళన చేస్తాడు. ఇప్పుడు రథయాత్ర వస్తుందనుకోండి మన వీధిలోకి, మనం ఏమి చెయ్యకపోయినా అయ్యో రథయాత్ర వస్తుంది అని నిలబడితే కూడా మనలో ఉండే పాపాలని ప్రక్షాళన అవుతాయంట, మన శరీరంలో ఉండే పాపాలు. అంత గొప్పది రథయాత్ర. ఆ తర్వాత రథయాత్ర యొక్క మహిమలు ఇంకేమున్నాయంటే భవిష్య పురాణంలో ఈ విధంగా చెప్తున్నారు. ఒక వ్యక్తి అధమ కుటుంబంలో జన్మించినప్పటికీ రథయాత్రని అనుసరించిన జగన్నాథుని రథము తన ముందు లేదా వెనక నుండి దాటిన ఆ వ్యక్తి ఖచ్చితంగా విష్ణువుతో సమానమైన ఐశ్వర్యంను సాధించే స్థానానికి ఉద్ధరించబడతారు. అంటే కృష్ణ భగవానుడి యొక్క వైకుంఠ లోకానికి వెళ్ళే వాళ్ళకి అర్హత వస్తుంది. ఎప్పుడైతే నువ్వు రథయాత్రలో పాల్గొన్నప్పుడు మన మన పక్క నుంచి రథం వెళ్ళినా, మన ముందు వెళ్ళినా, మన వెనక వెళ్ళినా, అంటే రథయాత్రలో మనం ఏ విధంగా పాల్గొన్నా కానీ మనకి ముక్తి వస్తుంది. ఏ విధమైన ముక్తి అంటే శాష్టి ముక్తి. అంటే శాష్టి అంటే కృష్ణుడితో పాటుగా ఉన్న ఐశ్వర్యం, విష్ణువుతో ఉన్న ఐశ్వర్యాన్ని వీళ్ళు కూడా పొందుతారనమాట. అటువంటి రథయాత్రని శ్రీల ప్రభుపాదుల వారు ప్రారంభించారు. శ్రీల ప్రభుపాదుల వారు మన ఇస్కాన్ సంస్థకి సంస్థాపక ఆచార్యులు. మహాప్రభు నుంచి ఆ తరువాత వచ్చిన ఆచార్యుల్లో, చైతన్య మహాప్రభు నుంచి ఆ తర్వాత వచ్చిన ఆచార్యుల్లో 10వ ఆచార్యుడు మనకి ఇస్కాన్ సంస్థని స్థాపించి ఈ ఉద్యమాన్ని ప్రపంచమంతా విస్తరించారు. ప్రపంచం మొత్తం 108 మందిరాలు మనకి స్థాపించారు. ఆయనే రథయాత్రని కూడా స్థాపించారనమాట. అదొక్కటే కాదు, ఆయన బీబీటి అని భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ స్థాపించారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు 70కి పైగా పుస్తకాలను రాశారు. ఆ అన్ని పుస్తకాలని కూడా ముద్రించి వితరణ చేయడానికి వీలుగా ఈ బీబీటి అనే సంస్థ పనిచేస్తుందనమాట. మొత్తము బీబీటిని స్థాపించి పుస్తకాలని ప్రచురించడము, వితరణ చేయడము, దానితో పాటుగా ప్రపంచమంతా కూడా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేశారు. 14 సార్లు ప్రపంచం మొత్తం పర్యటించారు. కేవలం 10 నుంచి 11 సంవత్సరాల వయసులో శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచం మొత్తం 14 సార్లు తిరిగారు. అయితే ప్రభుపాదుల వారి చిన్న సమయంలోనే ఆయన రథయాత్ర నిర్వహించారు. ప్రభుపాదుల వారు చిన్న వయసులోనే వాళ్ళ తండ్రి గారిని అడిగారనమాట. ఆయనకు 5 సంవత్సరాలు ఉంటాయేమో, అంటే ప్రహ్లాదుడి యొక్క వయసు.
ఆ సంవత్సరంలోనే వాళ్ళ తండ్రి గారిని అడిగాడు, ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా రథయాత్ర అంటే చాలా ఇష్టం. అందుకని ఆయనకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా న్యూస్ పేపర్ చూస్తే అందులో వాళ్ళు ఉండేది కోల్కత్తా. కోల్కత్తా నుంచి పూరికి ఏ టైంలో వెళ్ళొచ్చు, ఏ ట్రైన్ వీలుగా ఉంటుంది అని ఆ సమయం చూసి అన్ని టిక్ చేసుకునేవాడంట. ఎందుకంటే ఆయనకు వెళ్ళాలి, రథయాత్ర చూడాలని అంత కోరిక. అయితే వాళ్ళ తండ్రి గారిని అడిగాడనమాట, నాకు రథయాత్ర చేయాలని ఉంది, నాకు ఇలా అయినా రథం కావాలి అని. అయితే వాళ్ళ తండ్రి గారు చేయడానికి ఫస్ట్ అంతగా ఆయన అడిగిన ఉత్సాహం చూసి ఆయన ఎలా అయినా రథం కొనిపించాలి, తయారు చేసింది ఒకటి కొనిపించాలి అని అనుకున్నారు. అనుకొని వెళ్ళి అక్కడ అన్ని దుకాణాల్లో వెతికారనమాట. వెతికితే ఎక్కడ సరైనది రథం కనిపించట్లేదు, ఏదైనా కొంచెం ఉంటే చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు, లేకపోతే అన్ని తీసుకొచ్చి వీళ్ళే తయారు చేయాలి, అదంతా చాలా కష్టంతో కూడుకున్న పని, ఇదంతా నేను చెయ్యలేను అని చెప్తున్నారనమాట వాళ్ళ తండ్రి గారు. కానీ ప్రభుపాద మాత్రం అసలు ఊరుకోవట్లేదు, ఏడుస్తూనే ఉన్నాడు. అలా వాళ్ళిద్దరు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే ఒక ముసలావిడ వీళ్ళిద్దరినీ చూసిందనమాట. చూసి అప్పుడు ఆమె అడుగుతుంది, ఏంటి ఏంది మీ ఇబ్బంది ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు బాబు అని అడిగితే, మా బాబుకు రథయాత్ర చెయ్యాలని ఉంది, రథం కావాలి, కానీ సరివిన రథం ఎక్కడ దొరకడం లేదు అని వాళ్ళ నాన్నగారు చెప్తారనమాట. అప్పుడు ఆమె అంటుంది, రథం కావాలా, మా ఇంట్లో ఒక రథం ఉంది చూస్తారా అని చెప్పి ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది. చూస్తే వాళ్ళ ఇంట్లో ఇదే రథము, ఒక పాత రథం ఉందనమాట. అది చూసి అది పాతగా ఉన్నా సరే ఎలా అయినా తీసుకుందామని ఆమెకి ఎంతో కొంత ధనం చెల్లించి ఆ రథాన్ని తీసుకొని వచ్చి మొత్తం మంచిగా క్లీన్ చేశారు. క్లీన్ చేసిన తర్వాత ప్రభుపాదుల వారు ఎంత పర్టికులర్ గా ఉన్నారంటే, నాకు జగన్నాథ్ పూరిలో ఎలా జరుగుతుందో అలానే కావాలి, నాకు కొంచెం కూడా తేడా జరగడానికి వీల్లేదు అని చెప్పి ఆ ముందు గుర్రాలు లేకపోతే గుర్రాలు కూడా తయారు చేపించి పెట్టారనమాట. మొత్తం మందిరం అంతా అది రథం క్లీన్ చేసి వాళ్ళ నాన్నగారు పెయింట్స్ తెస్తే మంచిగా పెయింటింగ్ వేశారు, వేసి దానికి తాళ్ళని కట్టారు. అన్నీ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి వాళ్ళు ఆడుకునే ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేశాడు. ఇదంతా చూసింది వాళ్ళమ్మ, సరే నా కొడుకు చాలా ముచ్చట పడుతున్నాడు కదా అని చెప్పి ఆ దగ్గరలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళని, బంధువుల్ని, కొంతమంది దగ్గరలో ఉన్న వాళ్ళని పిలిచారనమాట. పిలిస్తే వాళ్ళు కూడా రథయాత్ర చాలా బాగా చేస్తున్నారని ఎవరో ఒకళ్ళు ప్రసాదం చేసి తీసుకొచ్చేవారు. తీసుకొస్తే రథయాత్ర ప్రతిరోజు చేశారు. ఎలా అంటే, ఎలా అయితే పూరిలో జరుగుతుందో 8 రోజులు రథయాత్ర 8 రోజులు కూడా చేశారనమాట శ్రీల ప్రభుపాద. ఏదో ఒకసారి ఏదో ఆడుకున్నట్టుగా చేసి ఆ రేపు ఇంట్రెస్ట్ లేదని పక్కకు పెట్టడం అలా కాదు, 8 రోజులు రథయాత్ర చేసే ప్రతిరోజు కూడా ఎవరో ఒకళ్ళు ప్రసాదం చేసి తీసుకురావడము, అది అందరికీ పంచడము, అందరితో కలిసి ఒక ఉత్సవంలా జరుపుకున్నారనమాట శ్రీల ప్రభుపాద వారు. అలానే ఈ రథయాత్ర అంటే ఆయనకి ఎంత ఇష్టం పెరిగిపోయిందంటే మనసులో అది ముద్ర పడిపోయిందనమాట. అదే విధంగా ఇస్కాన్ సంస్థలో చేరిన తరువాత, ఇస్కాన్ సంస్థని ప్రారంభించిన తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి ఆయన ఉన్న అపార్ట్మెంట్లో కిందికి చూస్తే ఒక వెహికల్ వెళ్తూ ఉందనమాట. అది ఒక పెద్ద ట్రక్. ఆ ట్రక్కి అటువైపు ఇటువైపు సైడ్స్ కూడా ఏమీ లేవు, ట్రక్ చాలా పెద్దగా పొడవుగా ఉంది, వెళ్తుంది. ఆయనకి చూడగానే అనిపించింది, ఎంత బాగుంది ఈ ట్రక్, ఇది ఇలాంటివి యూజ్ చేస్తే మనం చాలా సులభంగా రథయాత్ర చేసుకోవచ్చు అని అనిపించింది మనసులో. అది కానీ ఆయనకు మనసులో అది అనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ శ్రీల ప్రభుపాదుల వారి శిష్యురాలు మాలతీ మాతాజీ ఒక ఇండియన్ స్టోర్కి వెళ్ళిందనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఈ జగన్నాథ్, బలభద్ర మరి సుభద్రమ్మ ఈ విగ్రహాలని చూసింది. అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఓన్లీ జగన్నాథుని మాత్రం తీసుకొచ్చి ప్రభుపాదుల వారికి చూపించింది. చూపిస్తే, ఇక నేను ఇండియన్ స్టోర్కి వెళ్ళాను, అక్కడ ఇది చూశానండి అని చూపించింది. చూపించిన తర్వాత వెంటనే శ్రీల ప్రభుపాదుల వారు వంగి నమస్కారం చేయడం చూశారు. ఏంటండి ఇది అని అడిగారు. అడిగితే అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, ఈయనే జగన్నాథ్, జగత్తుకి నాథుడు అని చెప్పిన తర్వాత, అయితే దీంతో పాటు ఇంకొక 2 విగ్రహాలు ఉండాలి, ఈయన యొక్క తమ్ముడు బలభద్రుడు మరియు చెల్లెలు సుభద్రమ్మ అయి ఉండాలి కదా అంటే, అవునండి ఉన్నాయి, నేను కూడా చూశాను, అయితే వెళ్ళి అవి కూడా తీసుకొని రా అని చెప్తారు. చెప్తే మాలతీ మాతాజీ యొక్క భర్త శ్యామ్ సుందర ప్రభు వాళ్ళిద్దరు కూడా వెళ్ళి అవి తీసుకొని వస్తారనమాట. తీసుకొని వచ్చిన తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు, ఇది ఎప్పుడు జరిగింది,
1967 శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిందనమాట. అయితే మూడు విగ్రహాలని చూసిన తర్వాత ప్రభువాలు వారు చెప్పారనమాట, అయితే నువ్వు చూసావు కదా, ఇప్పుడు దర్శించుకున్నావు కదా, ఎవరైనా సరే ఈ విగ్రహాలు ఎలా ఉన్నాయో అలాంటి విగ్రహాలే సేమ్ నాకు 3 అడుగుల ఎత్తులో కావాలి, ఎవరైనా చెయ్యగలరా అని అడిగారనమాట. ఎవరు చేస్తామని ముందుకు రాలేదు. అప్పుడు శ్యామ్ సుందర్ ప్రభు మాత్రం నేను ప్రయత్నం చేస్తాను ప్రభుపాద్ అని చెప్పారనమాట. అయితే ఆయన 3 అడుగులకు సరిపడా పెద్ద పెద్ద చెక్కల్ని తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత ఎలా చెయ్యాలని ఒక స్కెచ్ గీసుకొని వచ్చాడనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తోని ఆయన జగన్నాథ్, బలభద్ర మరియు సుభద్రామాయలని తయారు చేశారు. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు రథయాత్రని ప్రారంభించారు. ఎక్కడ అంటే జూలై 9, 1967 శాన్ ఫ్రాన్సిస్కోలో. అప్పుడు మొదటి సంవత్సరము అది జరిగింది 1967 లో. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారనమాట, ఎలాగూ మనకి వీళ్ళు సిద్ధమైపోయారు, ఇప్పుడు ఇంకా రథయాత్రని చెయ్యాలి అని శ్రీల ప్రభుపాదుల వారి కోరిక. ఎలా రథాన్ని చెయ్యాలి అంటే వాళ్ళకి తెలియదు. అప్పుడు ప్రభుపాదుల వారు కొన్ని పిక్చర్స్ చూపించాడనమాట. చూపించి ఆ పిక్చర్స్ చూపిస్తే మొదటిసారి రథయాత్ర అనేది ప్రారంభమైంది. అది ఎలా అంటే వాళ్లకు ప్రభుపాదుల వారు ఏం చెప్పారో దానికి అనుగుణంగా వాళ్ళు రథాన్ని తయారు చేశారు. ఇప్పుడు రథాన్ని ఫస్ట్ టైం తయారు చేసినప్పుడు ఒకటే రథం తయారు చేశారండి. అప్పుడు ఫస్ట్ టైం తయారు చేసినప్పుడు ఎలా ఉంది అంటే వాళ్ళు ఒక ఒక వెహికల్ తీసుకొని వచ్చి, ప్రభుపాదుల వారు చూశారు కదా అలాంటి వెహికల్ ని తీసుకొని వచ్చి దాని మీద దుంగల్ని అంటే వెదురు బొంగుల్ని కలిపి వాటిని నిలబెట్టి దాని పైన, ఇప్పుడు మనము ఇలా ఉంది చూడండి డోమ్ అంటే మనం శిఖరం అంటాం కదా, ఈ శిఖరం తయారు చేయడానికి చెక్క ముక్కల్ని ఇలా బొంగుల్ని ఇలా పెట్టి దాని పైన మనం ఏదో ఒక గుడ్డతోని ఇలా ముందు శిఖరాన్ని తయారు చేశారు. శిఖరం తయారు చేసి దానికి మొత్తము బెలూన్లు పూలతోని మొత్తం అలంకరణ చేశారు. అలంకరణ చేసి జగన్నాథి పెట్టడానికి మంచిగా ఒక ఆసనాన్ని తయారు చేసి వాళ్ళకి వీలైనంతగా చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన తర్వాత ఇంకా ఇంజన్ స్టార్ట్ చేస్తే అది సరిగ్గా స్టార్ట్ అవ్వట్లేదు. ఇంజన్ స్టార్ట్ చేయగానే అది ఎలా అవుతుందంటే బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. బ్రేక్స్ ఫెయిల్ అయ్యి వాళ్ళు రథాన్ని ఇలా నడిపిస్తూ ఉన్నారు. నడిపిస్తూ ఉంటే కొంచెం పైకి ఎక్కాల్సిన దగ్గర ఇలా కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ అది వెనక్కి వచ్చేస్తుందంట. కొంచెం ముందుకు వెళ్ళడం మళ్ళీ వెనక్కు రావడం, ఎంత ప్రయత్నించినా కానీ కొంచెం ముందుకు వెళ్ళడము మళ్ళీ తిరిగి వెనక్కు రావడం, అలా దాన్ని ఎంతో కష్టపడి కంట్రోల్ చేస్తున్నారు. ఎలా అయినా కానీ ఈ రోజు ఈ రథయాత్రని కంప్లీట్ చేయాలి. మొదటిసారి ప్రారంభించారు, అలా జగన్నాథుడి యొక్క కృప వలన వాళ్ళు ఎంతో కష్టపడి ఆ రోజు రథయాత్రని పూర్తి చేశారు. మొదటి రథయాత్ర జూలై 9, 1967 లో జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే శ్రీల ప్రభుపాదుల వారికి ఆరోగ్యం కూడా బాగాలేదనమాట. అప్పుడు భక్తులు ఏం చేస్తారంటే ఎక్కడ రథయాత్ర జరుగుతుందో అక్కడ దగ్గరలోనే ఒక ఇల్లుని అద్దెకు తీసుకొని అక్కడ ప్రభుపాదుల వారిని ఉంచారు. అలా మొదటి రథయాత్రలో ప్రభుపాదుల వారు కూడా పాల్గొనలేకపోయారనమాట. నెక్స్ట్ ఆ తరువాత రథయాత్ర చేసింది, దాన్ని ఎలా మనకైతే పూరిలో జరుగుతుందో అలా రథయాత్ర చేసింది మాత్రము తరువాత కాలంలో జయానంద ప్రభుజీ యొక్క కృప వల్లనే అది జరిగింది. శ్రీల ప్రభుపాదుల వారు ఎలా చెప్తూ ఉంటారంటే జయానంద ప్రభు అంటే ఇస్కాన్ లో రథయాత్ర. అసలు రథయాత్ర ఎక్కడ జరిగినా ఆ రథానికి రథం పక్కన జయానంద ప్రభు యొక్క ఫోటో ఉండాలి అని శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారనమాట. జయానంద ప్రభు అంటే శ్రీల ప్రభుపాదుల వారికి చాలా చాలా ఇష్టం. ఈ రోజు మనం ఆయన గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఒక భక్తుణ్ణి చూస్తే, ఇప్పుడు మనము ఎంతో మందిని కలుస్తూ ఉంటామండి, చూస్తూ ఉంటాము, కానీ కొందరిని చూస్తే మనకి ఎలా అనిపిస్తుందంటే అసలు అలాంటి భక్తుల్ని చూస్తేనే మనకి సేవ చెయ్యాలి అనే భావం కలుగుతుందన్నమాట.
అలాంటి భక్తులలో కూడా గొప్పవాడు జయానంద ప్రభు. ఎలా అంటే, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్తున్నాడు. చెప్పినప్పుడు అర్జునుడు అన్నీ విన్న తరువాత ఆయన ఏం చెప్తాడు, శ్రీకృష్ణ భగవానుడు సత్వగుణము రజోగుణము తమో గుణాని కంటే పరంగా ఉన్నతమైన గుణము, అటువంటి శుద్ధ సత్వగుణంలో ఉన్న వాళ్ళు స్థిత ప్రజ్ఞులు గొప్ప భక్తుల గురించి అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉంటాడు. అయితే మనందరికీ ఇవన్నీ వింటుంటే ఏమనిపిస్తుందంటే, ఇలాంటి గొప్పవాళ్ళు ఉంటారా, మనం చూడగలమా, ఎవరికైనా ఇలా ఉండడం సాధ్యమా అనిపిస్తుంది. మన గొప్ప గొప్ప గురు మహారాజులని వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా గొప్పవాళ్ళని మనకి తెలుసు, కానీ కొంతమందిని చూస్తే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు వాళ్ళ కృప, ఇప్పుడు గురు మహారాజుని చూస్తే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, భగవంతుడి కృప వాళ్లకు ఉంది, వాళ్ళు సామాన్యులు కాదు అని మనకు అర్థమవుతుంది. కానీ మనలాగానే సామాన్యుల్లాగానే కనిపిస్తూ ఈయనేమి గురు మహారాజు కాలేదండి, అంటే గురు మహారాజుకి ఆయనకి అయ్యే కంటే ముందే ఆయన గురు మహారాజు కాలేదు. ఎందుకని నేను తర్వాత చెప్తాను. అయితే శ్రీల ప్రభుపాదుల వారు ఈయనకి ఏదైనా ఒక బాధ్యతని అప్పగిస్తే 100% ఆ పనిని పూర్తి చేసేవాడనమాట. జయానంద ప్రభు ఎలా అంటే, ఇప్పుడు మనకు ఎప్పుడైనా జగాయి మదాయి గురించి గుర్తొచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, జగాయి మదాయి గుర్తు రాగానే అందరికీ వెంటనే నిత్యానంద ప్రభు గుర్తొస్తాడు. జగాయి మదాయి లాంటి వాళ్ళ మీద కూడా నిత్యానంద ప్రభు చూపించిన కృప మనకి గుర్తొస్తుంది, కానీ జయానంద ప్రభు పేరు చెప్తే ఇస్కాన్ లో రథయాత్ర గుర్తుకు వస్తుంది. అంత గొప్పది మనకి రథయాత్ర, అంత గొప్పవాడు జయానంద ప్రభు. ఈయన అమెరికా వాస్తవ్యుడు, ఈయన పుట్టి పెరిగింది కూడా అప్పర్ మిడిల్ క్లాస్ అంటే మధ్య తరగతి కంటే చాలా ఉన్నతమైన కుటుంబం అనమాట. మంచి మంచి వ్యక్తి, చాలా అందంగా ఉంటాడు, మంచి గుణగణాలు ఉన్నాయి, ఉన్నతమైన కుటుంబము, చాలా జ్ఞానం కలిగి ఉన్నాడు, మంచిగా చదువుకున్నాడు, ఆయన ఇంజనీర్ కూడా. ఆ తరువాత ఈయనకి వాళ్ళ కుటుంబంలో, వాళ్ళు ఉన్నత కుటుంబం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో రిలేషన్స్ అన్ని కూడా ఫార్మల్ గా ఉండేవి. ఎలా అంటే, ఇప్పుడు మనము కొన్ని సినిమాలు చూస్తుంటాం కదండి, తెలుగు సినిమాలు, అందులో కొంచెం జమీందారులు అలాంటి కుటుంబాల్లో చూస్తే ఎలా, తల్లిదండ్రులకు కూడా ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు, ఆ రెస్పెక్ట్ తోనే ఉంటుంది వాళ్ళ రిలేషన్షిప్ అంతా. ఎక్కువగా దగ్గరికి వెళ్ళి ఉండడము, ప్రేమగా ఉండడం ఉండదు. అలా ఈయనకు నచ్చలేదనమాట. అలా నచ్చక ఏం చేశాడు, తర్వాత ఈయన బయటికి వచ్చి ఆయన ఏ విధంగా ఇంజనీరింగ్ చేశాడో దాని మీద డిగ్రీని సంపాదించాడు. ఆయనకు ఉద్యోగం చాలా సులభంగా వచ్చింది. ఎంతో మంది ఉన్నతమైన ఉద్యోగం అయినప్పటికీ ఆయనకు అందులో కూడా తృప్తి లేదు. ఏంటి ఈ జీవితము, ఇక్కడ కూడా అలానే ఉంది, నాకేదో సాటిస్ఫాక్షన్ లేదు అని ఆయన ఏం చేశాడు, జాబును వదిలేశాడు. జాబును వదిలేసి ఒక డ్రైవర్ గా మారాడు అనమాట. క్యాబ్ డ్రైవర్ గా ఆయన జాబ్, క్యాబ్ డ్రైవర్ గానే ఆయన వృత్తిని కొనసాగిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనకి అనిపించింది, ఏంటి అసలు ఈ జీవితము, ఇంక ఇంతేనా జీవితము, ఇదేనా అని ఆయనకు సంతృప్తి లేదు జీవితం మీద అని ఆయనకు అనిపించిందంట. అసలు ఈ జీవితం నాకు అనవసరం, వృధా అనిపిస్తుంది, సూసైడ్ చేసుకుంటే బాగుంటుందేమో అని అలాంటి ఆలోచనలు కూడా వచ్చాయంట. తరువాత కొంతకాలానికి ఆయన పేపర్లో ఒక ఆర్టికల్ చదివారు. ఆర్టికల్ ఎవరి గురించి అంటే, ఇండియా నుంచి వచ్చిన ఒక స్వామీజీ ఉన్నారు, ఆ స్వామీజీ చాలా గొప్పవాడు, ఆయన భగవద్గీతని గురించి ప్రచారం చేస్తూ ఉంటారు, కీర్తన చేస్తూ ఉంటారని ఆయన గురించి వచ్చింది. ఎప్పుడైతే అది చదివాడో జయానంద ప్రభు వెళ్ళిపోయారనమాట. ఎలా అంటే, మనము జిజ్ఞాసతోని, ఆర్తో అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని చబర చర్చ అంటాం కదా, మనము ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటాం, అంటే జిజ్ఞాస అనమాట. అసలు ఏంటి ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, ఎవరు ఈ స్వామీజీ, ఈయన ఏం చెప్తారు, తెలుసుకుందామని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు క్లాస్ ఇస్తూ ఉంటే అక్కడ ఎంతో మంది హిప్పీలు ఉన్నారంట, వాళ్ళందరూ కూడా ప్రభుపాదుల వారు ఏదో క్లాస్ ఇస్తుంటే ఉన్నారు, ఈయన కూడా ఉన్నారు. ఆ క్లాస్ మొత్తం అయిపోయే వరకు చూసుకుంటే అందరూ వెళ్ళిపోయారు, కేవలం జయానంద ప్రభు మాత్రమే మిగిలారంట. అలా శ్రీల ప్రభుపాదుల వారు చెప్పింది ఆయనకు నచ్చింది. అలా ఆ రోజు వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ భాగవతం క్లాస్కి మళ్ళీ వచ్చేసాడంట.
వచ్చి ఎంత శ్రద్ధగానో శ్రవణం చేస్తూ ఉన్నాడు. అలా ప్రతిరోజు వచ్చేవాడు శ్రీల ప్రభుపాదుల వారికి, ప్రతిరోజు వచ్చి ప్రభుపాదుల వారి క్లాస్ వినేవాడు. అయితే కొన్నిసార్లు ఆయన వచ్చినప్పుడు ఓన్లీ ఆయన ఒక్కడే ఉండేవాడు, ఇంకెవరూ లేరంట. ఆయన ఆయన ఒక్కడు ఉన్నా కానీ ప్రభుపాదుల వారు అదే ఎంతూజియాజంతో క్లాస్ చెప్తున్నారు, జయానంద ప్రభు అదే ఎంతూజియాజంతో వింటూ ఉన్నారు. క్లాస్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు శ్రీల ప్రభుపాదుల వారు స్వయంగా భోగా తయారు చేసి కృష్ణుడికి ఆఫర్ చేసి ఈయనకు ప్రసాదం పెట్టేవారు. అలా ఎన్ని రోజులో ప్రభుపాదుల వారు వంట చే భోగా చేసి కృష్ణుడికి ఆఫర్ చేసి ఈయనకు పెడుతూ ఉంటే ఆయన ప్రసాదం తీసుకుని తర్వాత మళ్ళీ ఆయన పనిలో వెళ్ళేవాడు. అలా ఆయనకి ప్రభుపాదుల వారి మీద, మన కృష్ణ కాన్షియస్ మీద చాలా నమ్మకం ఏర్పడింది, చాలా నచ్చింది అనమాట. అలా ఇంకా ప్రభుపాదుల వారితోనే కలిసి ఉండడం ప్రారంభించాడు. ప్రారంభించి ఇంకా పూర్తిగా ఎంత సీరియస్ గా అంటే, మన కృష్ణ చైతన్యంలో ఉండే విధి విధానం ఏదైనా సరే అది తూచా తప్పకుండా పాటించడం ప్రారంభించాడు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేచి ఎలా ప్రభుపాదుల వారు ఉదయం లేవగానే స్నానం చేసి అంత నీట్ గా రెడీ అయ్యి మంగళహారతిలో అటెండ్ అయ్యి తర్వాత జపం చేసుకుని ఆ తరువాత అక్కడ ఉన్న అందరి భక్తులకు కూడా వంట చేసేవారంట. వంట చేసి అందరికీ వడ్డించి ఆ తరువాత అగరబత్తీలు అమ్మడానికి వెళ్ళేవాడు. ప్రతిరోజు కూడా అగరబత్తీలు అమ్మడానికి వెళ్ళి ఆ అమ్మగా అమ్మగా వచ్చిన ధనాన్ని మందిరానికి ఇచ్చేవాడు అనమాట. అలా ప్రతిరోజు చేసేవాడు. ప్రతిరోజు ఆయన ఒక్కరోజు కూడా జయానంద ప్రభు శ్రీల ప్రభుపాదుల వారిని కలిసిన తరువాత హరే కృష్ణ. వీడియో అయితే పెట్టలే కదా, వీడియో అయితే పెట్టలే కదా. శ్రీల ప్రభుపాదుల వారు నీ కలిసిన తరువాత ఒక్కరోజు కూడా జయానంద ప్రభు లేట్ గా లేవడం కానీ, ఏ రోజైనా ఆయన సేవలు చేయకపో రోజు చేసే సేవని మానడం కానీ ఎవరు కూడా ఏ భక్తులు కూడా చూడలేదంట ఆ తర్వాత. అలా ఎప్పుడైతే ఇంకా మందిరంలో ఉండడం ప్రారంభించాడో అప్పుడు ఆయన అన్ని సంవత్సరాలు ఎప్పుడైతే కుటుంబం నుంచి బయటికి వచ్చి ఆయన డ్రైవర్గా ఉండి ఇంజనీర్గా ఉండి సంపాదించిన డబ్బు $5,000. $5,000 అంటే మనకి ఇప్పుడే ఎక్కువ, 5,000 నుంచి మళ్ళీ ఇంటూ దాదాపు 90 రూపాయలు 100 రూపాయలు ఉంది డాలర్. అవి ఇప్పుడు 50,000 అయితే అప్పుడు 50 లక్షల కంటే ఎక్కువ అండి, ఇంకా అంతకంటే ఎక్కువే. అంత డబ్బుని శ్రీల ప్రభుపాదుల వారికి మొత్తం ఒకేసారి ఆయన దగ్గర ఎంత ఉందో అంత శ్రీల ప్రభుపాదుల వారికి ఇచ్చేశారంట. ఆ విధంగా ఇంకా ప్రభుపాదుల వారి దగ్గర ఉంటూ ఎంత సీరియస్ అయిపోయారంటే, ఆయన ఎక్కడైనా సరే మందిరంలో ఏదైనా ఒక సేవ ఉంది అంటే ఆ సేవ చేయడానికి ముందుకొచ్చేవారు. ఆ సేవ ఎలా ఉండేది? ఆ సేవ ఎప్పుడు కూడా ఆయన అందరి ముందు కూర్చొని వ్యాసాసనలో ప్రీచింగ్ చేసేవారు కాదు, ఎవరికి ముందుకు కనిపించే సేవ చేసేవారు కాదు, వెనకాల ఉండే సేవలు ప్రతి ఒక్కటి కూడా ఆయనే సేవ చేసేవారు. ఎంత గొప్ప భక్తుడంటే, టెంపుల్ ప్రెసిడెంట్ ఒకసారి చెప్పారనమాట, ఈ మొత్తం అంతా ఇక్కడ చెత్త అంతా నిండిపోయింది కదా, వాళ్ళు వస్తారు కదా అవి తీసుకొని వెళ్ళడానికి, గార్బేజ్ వ్యాన్ వస్తుంది కదా, ఎవరైనా కొత్తగా వచ్చిన డివోటీని ఎవరైనా ఉంటే చెప్పి, వాళ్ళకి కొత్తగా వచ్చిన బ్రహ్మచారికి చెప్పి ఇదంతా కూడా ఆ వ్యాన్ లో ఎక్కించండి అంటే, ఆయన చెప్పి వెళ్ళిపోగానే జయానంద ప్రభుయే మొత్తం తీసి వ్యాన్ లో ఎక్కిస్తుంటే ఆయన చూసి అడిగాడు అనమాట, అదేమిటయ్యా నీకు చెప్పలేదు కదా నువ్వెందుకు చేస్తున్నావు అంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలోకి కొత్త వాడిని నేనే అండి. అంటే కొత్త ఏం కాదు, ఆయన చాలా సీనియర్ అయ్యాడు అప్పటికి. అయినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడంటే, భక్తిలో నేనే కొత్తవాణ్ణి, నాకు అందరూ గొప్పవాళ్ళగానే కనిపిస్తారు నేను తప్పించి అని చెప్పేవారనమాట. ప్రతిరోజు కూడా ఉదయమే వెళ్ళడము,
లేవగానే ఇంక అన్ని పనులు చేసుకొని అందరికీ ప్రసాదం తయారు చేసి ప్రతి ఒక్క భక్తుడికి కూడా కొసరి కొసరి వడ్డించేవాడంట. వడ్డించి వెళ్ళి బయటికి వెళ్ళి అగరబత్తులు అమ్ముకొని వచ్చి మళ్ళీ సాయంత్రం అప్పుడు అయిపోయేది. అప్పుడు మళ్ళీ వచ్చిన మందిరంలో ఉన్న భక్తులందరికీ వంట చేసి మళ్ళీ అందరికీ వడ్డించేవాడు. అందరికీ వడ్డించి తరువాత చివరికి లాస్ట్ గా అందరికంటే లాస్ట్ నిద్రపోయేవాడు, అందరికంటే ఫస్ట్ లేసేవాడు. ఆ విధంగా ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లేమో అగరబత్తిలు అమ్ముతారు, ఆ తరువాత ఉదయం అగరబత్తిలు అమ్మి నైట్ టైం క్యాబ్ డ్రైవింగ్ చేసేవాడు. క్యాబ్ డ్రైవింగ్ చేసి ఆ డబ్బుని మళ్ళీ మందిరంలో సేవకు ఉపయోగించేవాడు అనమాట. అలా ఎన్నో సంవత్సరాలు మందిరంలో సేవ చేశాడు. ఆయన సేవ అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత ఇష్టం అంటే, ఒక వ్యక్తి ఒకసారి మన ఇస్కాన్ సెంటర్కి వచ్చాడు. అయితే ఆయనకి ఏదన్నా సేవ చేయాలని ఉంది అని అంటే ఈ జయానంద ప్రభుతోని పంపించారనమాట, మీరు సేవ చేయండి ఆయనతో కలిసి అని. అయితే ఇప్పుడు జయానంద ప్రభు ఏం చేస్తున్నాడంటే చెత్త ఎత్తుతున్నాడు అనమాట. చెత్త మొత్తం ఎత్తి లోపల పెడుతూ ఉంటే ఆయన్ని చూశాడు. ఆయన మాట్లాడే విధానము, ఆయన చూసే విధానం, ఆయన సేవ చేసే విధానం అన్నీ చూసి లోపలికి వెళ్ళి టెంపుల్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి, నేను మీ మందిరంలో జాయిన్ అయిపోతామండి అని అడిగారు. అవునా, ఎందుకండి జాయిన్ అవుతారు, మీరు ఇప్పుడే వచ్చారు కదా, ఏం తెలుసుకున్నారు మా గురించి అంటే, మీ మందిరంలో చెత్త ఎత్తేవాడే ఇంత సంతోషంగా ఇంత బాగా మాట్లాడుతుంటే ఇంకేం కావాలండి, అందుకని నేను జాయిన్ అయిపోతానన్నారనమాట. అలా ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళు భక్తులైనా సరే అభక్తులైనా సరే, జయానంద ప్రభు అంటే ఇష్టపడని వాళ్ళంటూ లేరనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టపడేవారు. అంత గొప్పగా ఉండేది ఆయన యొక్క క్యారెక్టర్. అలా జయానంద ప్రభు తర్వాత కొంతకాలానికి ఏం చేశాడంటే, ఇంకా టెంపుల్లో ఉండకుండా రోజంతా వెళ్ళి అగరబత్తీలు అమ్మడం అవన్నీ కూడా కాకుండా ఒక బస్సుని తయారు చేపించుకున్నాడనమాట. ఆ బస్సులో మొత్తము శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలన్నీ నింపేసి ఆ బస్సులోని విగ్రహాలని ఉంచి ఆ బస్సులో మొత్తము సిటీ అంతా అన్ని ఊర్లు కూడా తిరుగుతూ, ఎక్కడైనా సరే ఇంకా ఆ బస్సులోనే ఉంటారు, ఆ బస్సులోనే అక్కడనే డ్యూటీ వర్షిప్ చేస్తారు, వంట చేస్తారు, భోగ ఆఫర్ చేస్తారు, అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాన్ని ఇవ్వడము, పుస్తకాలను విచారణ చేయడం. ఎందుకండి మీరు ఇలా చేస్తున్నారు అని అడిగితే, యాక్చువల్గా టెంపుల్కి కనుక అందరూ వస్తే మందిరంలో సేవ చేయడము, మందిరంలో ఉండడం చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడున్న ఈ కలియుగంలో ఎంతమంది టెంపుల్కి వస్తున్నారు? టెంపుల్కి వచ్చే వాళ్ళు చాలా తక్కువ అయ్యారు కదా. అందుకని ఇప్పుడు ఎలా ఉంది అంటే, పరిస్థితి ఎవరు కూడా మందిరాలకు రావట్లేదు. అందుకే ఈ మందిరమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నేను ఇది ఏర్పాటు చేశాను అని చెప్తారనమాట. అలా ఎంతో మంది కొత్త కొత్త వాళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళని యాడ్ చేసుకుంటారు, కానీ అన్ని బాధ్యతలు ఆయనే చూసుకుంటారు. డ్రైవింగ్ చేయడము, కుకింగ్ చేయడము, పుస్తకాలను వితరణ చేయడం, అన్ని ఎవరైనా పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన కొంచెం హెల్ప్ చేయడమే, మిగిలిందంతా జయానంద ప్రభుయే చూసుకునేవాడు అనమాట. అయితే తరువాత కాలంలో జయానంద ప్రభు ఇంకా మళ్ళీ మందిరానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడైతే పుస్తక వితరణ చేసి అందరు భక్తులు ఇంటికి నైట్ వచ్చేస్తారో, వాళ్ళందరికీ కూడా పీనట్ బటర్ హల్వా చేసి పెట్టేవాడు. అంటే ప్రసాదం చేసి పెడితే ఆయనకి చాలా ఇష్టం అనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళకి కూడా నైట్ రాగానే అందరికీ మళ్ళీ వంట చేసి కొసరి కొసరి వడ్డించేవాడు. అలా ప్రభుజీ అంటే అందరికీ చాలా ఇష్టమైపోయాడు. అలాంటి వాడు ఎవరైనా సరే ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఆయన్ని పొగిడారనుకోండి, ఆయనకు అస్సలు ఇష్టం ఉండదనమాట. ఎవరైనా పొగిడితే వాళ్ళకు దూరంగా జరిగిపోయేవాడు. ఎవరైతే నార్మల్ గా ఉంటారో వాళ్ళని మాత్రమే దగ్గరికి రానిచ్చేవాడు అనమాట. అందుకని భక్తులందరికీ అర్థమైపోయింది, జయానంద ప్రభు పక్కన ఉండాలంటే ఎప్పుడు కూడా మనము ఆయన్ని పొగడొద్దు అని తెలుసుకున్నారనమాట. ఆయన సేవ ఎంత గొప్పగా చేసేవాడంటే, ప్రతి పైసాకి కూడా ఇది ఎవరైనా ఒక రూపాయి మనకి సేవకు డబ్బులు ఇచ్చినా కానీ ఇది నేను జగన్ భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలి, ఇది నా గురువు గారి డబ్బులు, కృష్ణుని డబ్బులు నేను ఎలా అనవసరంగా ఉపయోగిస్తాను అని. బట్టలు చిరిగిపోతే బట్టలు కొనుక్కునేవాడు కాదంట. ఒకసారి టెంపుల్ ప్రెసిడెంట్ చెప్పాడు, నువ్వు వెళ్ళి ఖచ్చితంగా బట్టలు కొనుక్కోవాల్సిందే. వెళ్ళి మొత్తం అన్నీ తిరిగి ఎక్కడైతే అన్నిటికంటే చీపెస్ట్వి దొరుకుతాయో అవి తీసుకుని వేసుకునేవాడు.
ఎక్కడైనా మనం ప్రచారం చేయడానికి వెళ్తే వాళ్ళు ఇస్తారనమాట మనీ, మీరు అక్కడ ఉండడానికి అని. అయితే ఆయన బయట రోడ్ సైడ్ బల్ల మీద పడుకొని నార్మల్ కామన్ బాత్రూంలో యూజ్ చేసుకొని అక్కడే స్నానం చేసి మళ్ళీ ప్రచారానికి వెళ్ళిపోయేవాడు. అయితే అసలు ఆయన్ని చూస్తుంటే అందరికీ భక్తులకు అనిపించింది, అసలు ఎంత గొప్ప భక్తుడు అని. అలాంటి జయానంద ప్రభువునే మొదటిసారి ఈ రథయాత్ర ప్రారంభమైన తర్వాత రథాలని తయారు చేశారు. ఆయన రథాలని ఎంత బాగా తయారు చేశాడంటే, కేవలము పూరిలో ఈ విధంగా రథం ఉంటుంది అని చెప్పింది, అది చూసి మాత్రమే రథాన్ని తయారు చేశారనమాట. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా పూరిలో ఈ విధంగానే ఉంటుంది. ఈ విధంగా మనకి కిందనేమో చక్రాలు ఉంటాయి, మధ్యలోనేమి ఇక్కడ శ్రీల గురువులకి స్థానం ఉంటుంది, ఆ తరువాత పైన జగన్నాథులు ఉంటారనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి చాలా ప్లేసుల్లో 3 రథాలు తయారు చేయలేని పరిస్థితిలో ఉన్నాము. అలాంటి 3 రథాలకి వెళ్ళడానికి కూడా పర్మిషన్ కూడా ఇవ్వరు. అందుకని ఒకే రథంలో జగన్నాథ్ బలదేవ్ సుభద్రమ్మాయిల్ని మనము రథయాత్రగా చేస్తూ ఉంటాం. మాకు మాకు ఇక్కడ శేషాద్రిపురంలో అయితే ఒకే రథం వాడతాం, కానీ ఆ సమయంలో కూడా జయానంద ప్రభు 3 రథాలని తయారు చేసేవాడు. అయితే ఈ రథయాత్రలో ఎలా ఉంది అంటే, పూర్తిగా రథాలని తయారు చేయడము, దానికి మనీ కలెక్ట్ చేయడము, డొనేషన్స్ కలెక్ట్ చేయడము, ఏమేం కావాలో వస్తువులు కొనుక్కొని రావడము, ఆ తర్వాత ప్రసాదం తయారు చేయడము, ఆ ప్రసాదాన్ని అందరికీ వడ్డించడము, ఇప్పుడు ఇలా రథయాత్ర జరుగుతుందని అందరికి అడ్వర్టైజ్ చేయడము, మళ్ళీ ఈ రోడ్డు మీద రథయాత్ర వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవడం, ప్రతి పని కూడా ఆయన ఒక్కడే చేసేవారట. అయితే ప్రతి దానికి ఇప్పుడు పర్మిషన్ తీసుకోవాలంటే పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. అయితే అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఉందంట, ఒక ఆమె. అయితే ఆమె ప్రతి సంవత్సరం జయానంద ప్రభు వెళ్ళేవారు. వెళ్తూ ఉంటే ఆమె చాలా కొంచెం కటువుగా మాట్లాడుతుంది. అలాంటి ఆమెను కూడా జయానంద ప్రభు ఒప్పించి పర్మిషన్ తీసుకొని వచ్చేవాడు. అలా ప్రతి సంవత్సరము కూడా జయానంద ప్రభు మాత్రమే వెళ్ళేవారు అనమాట, ఆమెని ఆయననే ఒప్పించి పర్మిషన్ తీసుకొని వచ్చేవారు. అలా రథాన్ని మొత్తం తయారు చేస్తుంటే ఒకసారి ఒక సంవత్సరం ఏం జరిగిందంట, బలభద్రుడి మొత్తం రథం పూర్తయిపోయిన తర్వాత గాలి బాగా వచ్చి మొత్తం రాడ్స్ అన్ని విరిగిపోయి ఆ మొత్తము పైన ఉన్న శిఖరం మొత్తం గాలి కొట్టుకొని పోయిందంట. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. రేపు తెల్లారి పొద్దున్నే రథయాత్ర, అప్పుడు ఇంకేం చేయాలి అర్థం కాలేదు ఆయనకి. ఎవరో ఇద్దరు మన భక్తులు మొత్తం వెతికి అవి ఎక్కడ పడ్డాయో తీసుకొని వస్తే దాన్ని మళ్ళీ ఇంకా వేరే రాడ్స్ తో కలిపి ఫిక్స్ చేశారనమాట, చాలా చాలా కష్టపడి. అయితే జయానంద ప్రభువు దగ్గర ఉండే ఇంకొక గొప్ప లక్షణం ఉంది, అది నేను తర్వాత నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. అంత గొప్ప భక్తుడు, ఆయన సేవ వలన ఆయన ఏం పొందాడు అనేది ఇక్కడ మీకు చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. ఎక్కువగా మనము బయట, ఇప్పుడు బయట మనం కొత్త కొత్త దొంగ బాబాల్ని వాళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళు ఏం చూపిస్తారంటే, కొన్ని కొన్ని సిద్ధుల్ని చూపిస్తుంటారనమాట. ఆ సిద్ధుల్ని చూసి మనం అట్రాక్ట్ అవుతూ ఉంటారు, వీళ్ళు చాలా గొప్ప భక్తులు అని. అయితే అటువంటి సిద్ధులు ఇలాంటి భక్తుల దగ్గర ఎన్నో ఉంటాయి, అవి వాళ్ళు బయటికి ప్రదర్శించరు, చూపించరు, అసలు చూపించాల్సిన అవసరమే రాదు. ఎందుకంటే ఈ జయానంద ప్రభు ఈ రథయాత్ర చేసే సమయంలో కేవలం రోజుకి 2 గంటల నుంచి 3 గంటలే పడుకునేవారంట. అది కూడా ఎక్కడ అంటే రథయాత్ర ఎక్కడ చేస్తున్నారో అక్కడే పడుకునేవారు, రథాలను ఎక్కడ తయారు చేస్తున్నారో అక్కడే పడుకునేవారు. అంత కష్టపడి ఆయన చేసే ఆయన, అక్కడ భక్తులందరూ ఎవరైనా సహాయం చేయడానికి వస్తారు కదా, వాళ్ళందరికీ కూడా ఆ రథం పక్కనే ఒక చిన్న స్టవ్ ఏర్పాటు చేసుకుని భోగా తయారు చేసి అక్కడే జగన్నాథ్కి ఆఫర్ చేసి వాళ్ళందరికీ వడ్డించేవాడంట. ఎంత పని చేసినా కానీ అలసిపోవడం అనేది తెలియదంట ఆయనకి. అంత పని చేసిన తర్వాత మనం ఏం చేస్తామండి, అప్పుడు మనం భాగవతం క్లాసులో కూర్చోబెట్టామనుకోండి, నిద్ర వస్తుందా రాదా మాతాజీ? మాకు నిద్ర రాదండి, మేము ఎంత పని చేసినా పడుకోకపోయినా నిద్ర రాదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమైనా చేయగలం కానీ నిద్ర నాపుకోగలమా మనం? లేదు మాతాజీ. అంత సేవ చేసిన తర్వాత భాగవతం క్లాస్ విని ఆయన క్లాస్ లో ఏం చెప్పారు యాజ్ ఇట్ ఈస్ గా చెప్పేవాడంట. మళ్ళీ మనకు చెప్పిన శ్లోక, కోట్ చేసిన శ్లోకాలతో సహా చెప్పేవాడంట.
ఎవరైనా రోజుకు 2 గంటలే పడుకొని రోజంతా సేవ చేసి భాగవతం క్లాసులో కూడా నిద్ర రాదంటే అది ఒక సిద్ధే కా సిద్ధినా మాతాజీ కాదా? ఖచ్చితంగా మాతాజీ, ఖచ్చితంగా. అవును మాతాజీ, ఖచ్చితంగా. మరి వీళ్ళకున్నాయా సిద్ధులు, బయట ఉన్న వాళ్ళ డేరా బాబాలకు సిద్ధులు ఉన్నాయా మాతాజీ? వీళ్ళకే వీళ్ళకే ఉన్నాయి ఉన్నాయి ప్రభు మాతాజీ. ఉన్నట్టు మాతాజీ. అంత గొప్ప వాళ్ళనమాట భక్తులు, అంత గొప్ప వాళ్ళు, అంత గొప్ప వాళ్ళు అయ్యారు. ఎవరిని చూసి అంటే కేవలం శ్రీల ప్రభుపాదుల వారిని చూసి, ఆయనని చూసి వాళ్ళకి ఇంతకుముందు ఏమీ తెలియకపోయినా ఇంకా ప్రభుపాది ఏం చెప్తే అది, ఆయనలో ఉన్న పవిత్రత ప్యూరిటీ చూసి వీళ్ళందరూ అంత గొప్ప భక్తులుగా మారారు. అటువంటి గొప్ప భక్తుడికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటో నేను తర్వాత స్లైడ్ లో చెప్పి ఈయన గురించి ఇంకొక అద్భుతమైన విషయాన్ని నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ చూడండి, మన గురు మహారాజ్ జయపతాక స్వామి మహారాజ్ ఎప్పుడైతే ఇస్కానికి ఎలా మొదటిసారి వచ్చారో, మొదటిసారి వచ్చినప్పుడు ఎందుకు వచ్చారంటే మా మహారాజ్ అప్పుడు ఇక్కడ ఒక ఇండియన్ ఏదో ఫంక్షన్ జరుగుతుంది, ఇక్కడ ప్రసాదం దొరుకుతుంది అని వచ్చారనమాట మొదటిసారి. అలా ఏమిటి అంటే ఆయన కొన్ని రో ఆయన అంతకుముందు వాళ్ళు చిన్నప్పుడు అందరూ నాన్ వెజిటేరియన్స్ కదా, ఎప్పుడు కూడా నాన్ వెజిటేరియన్ ఇష్టం ఉండేది కాదంట మన మహారాజ్కి, వెజిటేరియన్ ఫుడ్ కావాలని వచ్చేవారు. అలా ఇస్కానికి వచ్చారు. అయితే ఒకసారి అక్కడ ఏం జరుగుతుంది అంటే రథయాత్ర రథాన్ని తయారు చేస్తున్నారు జయానంద ప్రభు. మన గురు మహారాజ్ అక్కడగా వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఆయన్ని పిలిచారనమాట. పిలిచి నువ్వు ఏమైనా సహాయం చేస్తావా అంటే చేస్తానండి అంటే ఏం చెప్పాడంటే మహారాజ్కి ఒక శీలని ఇచ్చి పట్టుకోమన్నారు. అప్పుడు ఆ శీల ఆయన పట్టుకున్నప్పుడు ఆయన రథానికి శీలలు కొట్టారనమాట. కొట్టినప్పుడు మెచ్చుకున్నారు మహారాజ్ని, నువ్వు ఎంత బాగా శీల పట్టుకున్నావు, ఇంతవరకు నీలాగా శీల పట్టుకునే వాళ్ళని నేను చూడలేదు, నేను ఎంత గట్టి కొట్టినా కానీ నువ్వు అసలు కదిలించలేదు, అందుకే నేను చాలా బాగా త్వరగా పని పూర్తి చేశాను, నువ్వు ఇంకా చేయగలవా నాకు సహాయం అంటే చేస్తానండి అలా అని ఆ రోజంతా జయానంద ప్రభుతోనే ఉన్నారంట మహారాజ్. ఆ గురు మహారాజ్ ఉన్న తరువాత ఆయన చూపిస్తున్నారు ఏం చేయాలండి మనం ఏం తయారు చేస్తున్నాము అంటే ఇగో పిక్చర్ చూపించారు, ఇగో ఈ విధంగా మన రథాన్ని తయారు చేయాలి. అవునా, ఎన్ని రోజులు పడుతుంది అంటే ఒక 6 నెలలు పడుతుందేమోనండి అన్నారనమాట గురు మహారాజ్. అంటే జయానంద ప్రభు అన్నారు కేవలం 2 వారాలే మనకు సమయం ఉంది చేద్దాం పటు అని ఇంకా చేస్తున్నారు. 2 వారాల్లో కొన్ని నెలల్లో చేయాల్సిన పనిని పూర్తి చేసేవాడు అనమాట. అలా ఎవరైనా సరే ఆయన దగ్గరికి వస్తే వాళ్ళలో ఎంత చిన్న లక్షణం ఉన్నా కానీ వాళ్ళని ఎంతో గొప్పగా పొగిడేవారు అనమాట. ఆయన మాట్లాడే విధానం చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి ఎవరైనా భక్తులు వస్తే మేము సేవ చేస్తాము కానీ జయానంద ప్రభుతో కలిసి అయితే ఏ సేవైనా చేస్తాం, ఆయనతో కలిసి అయితే ఏ సేవైనా ఇవ్వండి ఇప్పుడే చేస్తాం అలా ఆయన్ని చూసిన వాళ్ళు, ఆయనతో ఉన్న వాళ్ళు ఆయనకి చూసి అట్రాక్ట్ అయ్యేవారు. ఈ మహారాజు కూడా ఏం జరిగిందంటే ఆ రోజు జయానంద ప్రభు వెళ్ళి ప్రభుపాదతో మాట్లాడుతున్నారనమాట. ఆ రథం పూర్తి అవుతుందండి, రథం పూర్తి అయిపోయింది, మొత్తం రథం తయారు చేసింది ఓ ఈయనే జయపతాక మహారాజ్ చేశారని ఆయన్ని చూపించారనమాట. చూపిస్తే ఆయన ఆశ్చర్యపోయాడు, అసలు నేనేం చేశాను, నేనేదో కొన్ని నాకేదో హెల్ప్ అడిగితే ఏదో నేను పట్టుకున్నాను, ఏదో కొంచెం చేశాను, మొత్తం చేసింది ఆయనే కదా నా గురించి చెప్తున్నాడు ఏమిటని ఆయన ఆశ్చర్యపోయాడంట గురు మహారాజ్. ఆశ్చర్యపోయి భక్తులలో ఇంత గొప్ప లక్షణాలు ఉంటాయా, ఇలా ఉంటారా భక్తులు అంటే అని జయానంద ప్రభువును చూసి మొదట్లో ఆశ్చర్యపోయింది అట్రాక్ట్ అయింది మన గురు మహారాజే అనమాట. అలాంటి గొప్ప లక్షణాలు ఉండే భక్తులకి ఎవరిలో కూడా ఒక్క ఎన్ని లోపాలు ఉన్నా వాళ్ళ లోపాలని ఎత్తి చూపించేవాడు కాదు, లోపాలని ఎత్తి చూపించడం అనేది ఆయనకు రాదు. ఎవరిలో అయినా లోపం ఉంటే వాళ్ళు దాన్ని సరిదిద్దుకునే విధంగా వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళకి చెప్పేవారట అన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి ఆయనకి. అటువంటి ఎప్పుడైనా సరే ఆయన రథయాత్ర చేస్తూ ఉంటే ఎవరైనా అక్కడి నుంచి వెళ్తున్నారనుకోండి, నేను ఈ విధంగా తయారు చేస్తున్నారు మీరు ఏమైనా నాకు సహాయం చేయగలరా, వాళ్ళని పిలిచి చిన్న చిన్న పనులు చెప్పేవాడు, ఆ పని చెయ్యి ఈ పని చెయ్యని. ఆయన చేసుకోగలిగినవే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారు, కానీ కొత్త వాళ్ళ దగ్గరికి వస్తే మాత్రం వాళ్ళని పిలిచేవాడు, చిన్న సేవని ఇచ్చి వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళకి ప్రసాదం పెట్టి ఒక రౌండ్ చాంటింగ్ చేయమని చెప్పి అలా మందిరానికి ఆహ్వానించేవాడు. అలా ఆయన్ని చూసిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు భక్తులు కావాల్సిందే అలా ప్రచారం చేసేవారు అనమాట.
ముందుగా సేవలోకి ఇన్వైట్ చేసేవారు, చిన్న చిన్న సేవలు చెప్పి వాళ్ళని భక్తిలోకి తీసుకుని వచ్చేవారు అనమాట. అంత గొప్పవాడు జయానంద మహారాజు, జయానంద ప్రభు. ఆయన అయితే శ్రీల ప్రభుపాదుల వారు తరువాత సమయంలో భక్తి రసామృత సింధుకి ముందు మాట రాస్తున్నారు. అందులో మొత్తం ఆయనకు ఎంతో మంది శిష్యులు ఉన్నారు. భక్తి రసామృత సింధు అంటే ఆయన చివరి సమయంలో రాశారు దాదాపుగా. అందులో ముందు మాటలో ఏ పుస్తకాలను, ప్రభుపాదుల వారు 70కి పైగా పుస్తకాలను రాశారు. అందులో వేటిలో కూడా ఎవ్వరి గురించి రాయలేదు, కానీ జయానంద ప్రభు గురించి మాత్రం రాశారు. ఆయన గొప్ప భక్తుడు అని రాసింది. భక్తి రసామృత సింధువులో భక్తి అంటే ఈ విధంగా ఉంటుంది అని జయానంద ప్రభు గురించి రాశారనమాట స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు. అంటే ఆయన ఎంత గొప్ప భక్తుడో ఊహించుకోండి. అటువంటి గొప్ప భక్తుడు ఆయన అడిగారనమాట, మీ కోరిక ఏమిటి అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నా కోరిక మా గురు మహారాజ్ కంటే ముందే వెళ్ళిపోవాలి. అదేం కోరిక అండి, ఎందుకు అలా కోరుకుంటున్నారు మీరు అంటే ఆయన అన్నారనమాట, మా గురు మహారాజు గోలోకధామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లేకపోతే ఎలా, నేను ముందే వెళ్ళి అన్ని ఏర్పాట్లు చూసుకుంటాను, ఆయన వచ్చినప్పుడు నేను ఆయన్ని ఆహ్వానిస్తాను, అందుకని మా గురువు కంటే ముందే వెళ్ళాలని నా కోరిక అని చెప్పేవారనమాట. ఆయన కోరిక తీర్చడం కోసమో మరి ఏంటో తెలియదు మాతాజీ, జయానంద ప్రభుకి ఆయన వయసులో ఉన్నప్పుడే, ఆయన ఇంకేం ముసలివారు కాదు, కొంత మధ్య వయసు కూడా రాలేదు మాతాజీ, ఆ సమయంలోనే ఆయనకి లుకేమియా క్యాన్సర్ వచ్చింది, అంటే బ్లడ్ క్యాన్సర్ అనమాట. ఆ క్యాన్సర్ వలన చాలా ఇబ్బంది పడుతున్నాడు, చాలా సఫర్ అవుతున్నాడు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఉన్నత కుటుంబం, వాళ్ళు చాలా రిచ్ పర్సన్స్, అందుకని ఆయనకి క్యాన్సర్ ని తగ్గించుకోవడం కోసం ఆయనకి డబ్బులు పంపించేవారు అనమాట, ట్రీట్మెంట్ కోసం. ఆయన ట్రీట్మెంట్ చేపించుకోకుండా ఆ డబ్బులన్నిటిని కూడా కృష్ణ సేవలో వాడేవాడు. చివరి సమయంలో హాస్పిటల్కు వెళ్తూ ఉంటే కూడా ప్రసాదం తీసుకుని వెళ్ళి వెళ్లే దారిలో అందరికీ పంచుకుంటూ వెళ్ళేవాడు. ప్రసాదం అంటే ఈయనకి ఎంత ఇష్టం అంటే, ఆయన ఎప్పుడు ఒకటే చెప్పేవన్నమాట, ప్రభుపాదుల వారి ప్రసాదం పెడితే ఆ ప్రసాదం తిని భక్తున్నయ్యా నేను, అందుకని నేను అందరికీ ప్రసాదాన్నే పెడతాను, ఎక్కడైనా ప్రసాదం తింటుంటే కింద పడినా కానీ చూసుకోకుండా వెంటనే తీసుకొని నోట్లో వేసుకునేవారు అనమాట. ప్రసాదం అంటే ఆయనకు అంత ఇష్టం. ప్రసాదం కాకపోతే ఏమీ తినరు, ప్రసాదం అయితే ఒక బకెట్ నిండా సమోసాలు పెట్టినా కానీ తినేస్తారంట మాతాజీ. ఇది సిద్ధినా కాదా, ఎవరైనా తినగలరా అలా? ఎవరు తినలేరు మాతాజీ, సిద్ధిన తినలేరు మాతాజీ, తినలేరు తినలేరు. మాతాజీ. ఆయన అంత సేవ చేసేవారు, అలానే తినేవారు. అది కూడా ఒక సిద్ధి, సామాన్యులు ఎవరు కూడా అలా చేయలేరు. అంత గొప్ప భక్తులు ఎంతో మంది మన ఇస్కాన్ సంప్రదాయంలో ఉన్నారు. కాకపోతే మనము ఎన్నోసార్లు అనుకుంటాం, ఈ కృష్ణుడు చెప్పే ఇంత గొప్ప భక్తులు ఉన్నారా, అసలు ఎవరినైనా మనం అలా చూస్తామా అనుకోవచ్చు. కానీ ఇలాంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుందంటే, ఇలాంటి వాళ్ళని చూస్తేనే మనకి అసలు ఇంకా భక్తి అంటే ఈ విధంగా ఉంటుందా, భక్తి ఇలా చేయాలా, అసలు ఈ విధంగా ఉంటుందా మనకి భక్తియుత సేవ అనే దానికి డెఫినేషన్ గా ఉంటారనమాట. ఇప్పుడు మనకి ఇది వింటే ఏమనిపిస్తుందండి, శ్రీల ప్రభుపాదుల వారి గురించి విన్నా వీళ్ళ గురించి వింటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఉంటారు అంటే, మనకి ఏమీ చెయ్యాలి అని లేకపోయినా కానీ ఎంతో కొంత చెయ్యాలి అని పట్టుదల వస్తుంది. ఆ పట్టుదలని మనందరికి తీసుకురావడం కోసము మనందరికి ఉదాహరణగా ఉంటారు ఇలాంటి గొప్ప భక్తులు. మనం అనుకుంటాము శ్రీమద్ భగవద్గీత భాగవతం చదువుతూ ఏమనుకుంటామంటే, గొప్ప వాళ్ళందరూ గొప్ప భక్తులు, వాళ్ళు ఈ కాలంలో లేరు, వాళ్ళందరూ ఎప్పుడో సత్యయుగము ద్వాపరయుగం కాలంలో వాళ్ళందరికీ వాళ్ళు గొప్ప భక్తులు. కానీ మనందరికి ఉదాహరణగా ఉండడం కోసం ఇలాంటి భక్తుల్ని పంపిస్తాడు కృష్ణుడు. కేవలం ఆ సమయంలో కాదు, ఇప్పుడు మీ కళ్ళ ముందు కూడా ఉన్నారు చూడండి అని పంపిస్తూ ఉంటారు. అప్పుడు అలాంటి వాళ్ళందరినీ చూసి మనం ఏం తెలుసుకోవాలి, భక్తి అంటే ఏమిటి, ఎలా చేయాలి. అందుకనే భాగవతము అంటే పుస్తక భాగవతము మరియు వ్యక్తి భాగవతము, రెండు రకాల భాగవతాలు ఉంటాయి. అయితే రెండు రకాల భాగవతాల్లో కూడా ఈయన వ్యక్తి భాగవతం. వ్యక్తి భాగవతులు ఏ విధంగా ఉంటారంటే, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు ఒకసారి చెప్తారనమాట, ఆయన ఒక యూనివర్సిటీకి వెళ్ళి లెక్చర్ ఇస్తూ ఉంటారు. లెక్చర్ ఇస్తూ ఉంటే ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఎవరు, ఒక పెద్ద స్కాలర్, ఒక పండితుడు, ఆయన అన్ని విషయాల్లో ఆయన జ్ఞానం ఉంది. ఆయన లెక్చర్ ఇస్తూ ఉంటే అక్కడ కాలేజీలో చెప్పారు,
గొప్పగా ఉన్నతమైన విద్య ఏమి భక్తికి అనుకూలమని అనుకోకండి. ఉన్నత విద్యల వల్ల భక్తి వస్తుంది అని అనుకోకూడదు మనము అని ఆయన చెప్తూ ఉన్నారనమాట. అప్పుడు అక్కడ ఉన్న ఒక స్టూడెంట్ లేచి అడిగాడనమాట, అదేమిటండి మీరు అసలు చదువు లేకపోతే మనం శాస్త్రాలను కూడా చదివి ఎలా అర్థం చేసుకుంటాము? మీరు కూడా గొప్ప స్కాలర్స్ పండితులు కదా, మీరు అలా ఎలా చెప్తున్నారు అని అడిగారనమాట అక్కడ ఉన్న విద్యార్థులు. అడిగితే ఆయన ఒకటే మాట అన్నారు, నేను నాకున్న తెలివితేటలతోని శాస్త్రం చదివి నేను భక్తుని అవలేదు. మా తండ్రి గారైన భక్తి వినోద ఠాకూరులు, మా గురువు గారైన గౌరకిషోర్ దాస్ బాబాజీని చూసి నేను భక్తి అంటే ఏమిటో తెలుసుకున్నాను. వాళ్ళని చూసి నేను తెలుసుకున్నాను శాస్త్రాల్లో ఏమి ఉందో. శాస్త్రం చదివి తెలుసుకోలేదు నేను శాస్త్రంలో ఏముందో, వాళ్ళని చూసి శాస్త్రంలో ఏముందో తెలుసుకున్నాను అని చెప్తారనమాట. ఆయన ఎవరు, గొప్ప స్కాలరు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. అటువంటి ఆయనే అలా చెప్పారు అంటే మనకి ఉదాహరణగా ఉంటారు మన కళ్ళ ముందు ఇలాంటి భక్తులు. వాళ్ళని చూసి మనం భక్తిని నేర్చుకోవాలి, వాళ్ళని చూసి మనలో ఉన్న ఒక్కొక్క అవలక్షణాన్ని ఒక్కొక్క లోపాన్ని సరిదిద్దుకుంటూ మనని మనం భక్తులుగా మార్చుకోవాలి. అంతే తప్ప ఇవన్నీ విని అబ్బా వీళ్ళు చెప్తూనే ఉంటారు, లేదు మాతాజీకి మైక్ ఇస్తే చెప్తూనే ఉంటుంది, మనం ఉన్నంతసేపు చెప్తూనే ఉంటుంది, అయిపోయింది కాసేపు అయింది, అయిపోయింది మన పని మనం చేసుకుందాం అలా అనుకోవడం కాదు. మరి ఇంత వింటున్నాం కదా, మనం ఏం చేయగలం, మనం ఏం నేర్చుకోగలం, మనని మనం ఏం మార్చుకోగలం? వాళ్ళంతా గొప్ప గొప్ప పనులు చేయకపోయినా మనం చేయగలిగినవి ఏమిటి అని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని గురించి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకొని నేను నా జీవితంలో ఏ విధంగా నన్ను నేను మార్చుకోగలను, ఏ విధంగా నేను భక్తిలో పురోగతి చెందగలను అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకొని మనము మన మన పక్కన ఉన్న, ఇప్పుడు మీరందరూ ఉన్నారు, కలుస్తారు, మాట్లాడతారు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క గొప్ప లక్షణము గొప్ప గుణం ఉంటుంది. ఎవరైనా చెయ్యగలుగుతున్నారు అంటే అది నేనెందుకు చెయ్యలేను, ఒకపోయినా అది నేను చెయ్యలేకపోతే మరి నేనేం చెయ్యగలను, నాలో ఉన్న లోపం ఏంటి, నేను పురోగతి చెందడానికి నేను ఇంకేం చెయ్యాలి, నా సాధనని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏం చేస్తే సాధనలో ఇంప్రూవ్ అవ్వచ్చు, ఏం చేస్తే మంచిగా శ్రద్ధగా మనము నామజపాన్ని చెయ్యొచ్చు, చాంటింగ్ చెయ్యొచ్చు అని తెలుసుకోవాలి. మన మెంటర్స్ నుంచి తెలుసుకోవాలి, పక్కనున్న భక్తుల్ని గురించి అడిగి తెలుసుకోవాలి, విన్న దాంట్లో ఒక్కటైనా ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. కేవలం క్లాసులు వింటూ ఉంటే ఎన్ని రోజులైనా వింటాం కానీ మనలో మార్పు రాదు. ఒక్కటి నేను ఈ రోజు జగన్నాథ రథ కథలు ఇప్పుడు 4 రోజులు విన్నాను, రేపు 5వ రోజు ఒక్కటి ఏదైనా నేను నాలో నేను మార్చుకుంటాను అనేది మనకు రావాలి. లేకపోతే ఎన్ని రోజులు అలా వింటూ ఉంటాము, ఆ వింటూ ఉంటాము అయిపోతుంది. అలా కాకుండా మార్పు కోసం ప్రయత్నం చేయాలి. అందుకు ఇలాంటి గొప్ప భక్తుల్ని మనము ఉదాహరణగా తీసుకోవాలి. ఓకే, తర్వాత మనము ప్రపంచవ్యాప్తంగా రథయాత్ర చేశారు. ఎక్కడ రథయాత్ర చేసినా కానీ అక్కడ జయానంద ప్రభు వెళ్ళి రథాలను తయారు చేసేవాడు అనమాట. ఇక్కడ చూడండి, ఫ్రాన్స్, అది చెప్పాను మాతాజీ, ఇదంతా చూపించాలి చెప్తా. ఫ్రాన్స్ లో రథయాత్ర, ఆ తర్వాత రథయాత్ర ఇన్ లండన్, ఇక్కడ కూడా చూడండి 3 రథాలు తయారు చేశారు లండన్, తర్వాత మాండ్రియాల్, ఇది కూడా అమెరికాలోనే ఉంటుంది. ఇక్కడ ఇది మాతాజీ మాస్కో, రష్యాలో రథయాత్ర. ఇంతకు ముందు చెప్పుకున్నాం గుర్తుందా మాతాజీ, రథయాత్ర కాదు, రష్యాలో ఎవరికైనా పక్కన ఉన్న వ్యక్తితో మాట్లాడితేనే అక్కడ అరెస్ట్ చేసేవాళ్ళు. అలాంటిది రష్యాలో అంతమంది అవును భక్తులు మాతాజీ, తయారు చేసి రథయాత్ర చేశారు, చూడండి ఎంత గొప్ప విషయం. ఇక్కడ చూడండి నెక్స్ట్ లాస్ ఏంజెల్స్, ఇది కూడా అమెరికాలోనే. పాకిస్తాన్ మాతాజీ, పాకిస్తాన్ లో రథయాత్ర చేశారు, అది చూడండి గోల్. ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు మాతాజీ, వాళ్ళందరూ బురకాలు వేసుకుని ఎంతమంది ఉన్నారు. చాలా గొప్ప విషయం, అక్కడ ఎలా చేయగలిగింది పాకిస్తాన్ పాకిస్తాన్లో చేయడం అంటే పాకిస్తాన్ లో మాట్లాడాలి, పాకిస్తాన్ లో చేయడం గ్రేట్ చాలా మాట, గొప్ప చాలా విషయం. గ్రేట్. అంటే మన కృష్ణ భక్తులు అక్కడ అయ్యో చాలా మంది వాళ్ళంతా ఉన్నారు. ముస్లింస్ అంతా వచ్చి రథయాత్రలో బుర్కాల వాళ్ళు ఉండటం కూడా ఇంత విశేషం కదా. అవును మాతాజీ, అయితే జయానంద ప్రభు చివరికి ఆయన శరీరం వదిలేసిన విషయాన్ని ప్రభుపాదుల వారికి చెప్తే ప్రభుపాదుల వారు అన్నారనమాట ఏమనంటే, జయానంద తప్పకుండా భగవద్ధామానికి వెళ్తాడు అని ఆయనే ఆశీర్వదించాడు.
జయానంద ప్రభు కోరుకున్నా నేను ఏదో అక్కడ ఉండడం కాదు, ప్రభుపాదుల వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి నేను ఆయనకు సహాయం చేస్తాను అనేవారు అనమాట. కానీ ప్రభుపాదుల వారు చెప్పారు ఆయన భగవద్ధామానికి వెళ్ళారు. పాకిస్తాన్ లో కూడా చాలా జయానంద ప్రభుజీ, జయానంద ప్రభుజీ మాతాజీ ముందే వెళ్ళేసి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసినట్టున్నారు ప్రభుపాదుల వారికి, మాటలు అవునండి. నిలబెట్టుకున్నారు మాతాజీ. పాకిస్తాన్ మాతాజీ బంగ్లాదేశ్ లో కూడా, బంగ్లాదేశ్ లో అయితే కొన్ని ఊర్లనే అందరిని, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని శిష్యులు చేసుకున్నారు మన గురు మహారాజ్ అక్కడికి వెళ్ళి. ఆ బంగ్లాదేశ్ లో మాతాజీ కూడా ఎంత కష్టపడి చేశారు మాతాజీ ప్రీచింగ్. అసలు పాకిస్తాన్ లో ఎలా చేస్తారో అసలు అర్థం కావట్లేదు మాతాజీ. రష్యాలోనే అలాగే ఒక్క సెక్యూరిటీగా చేస్తే ఆయన ద్వారా మొత్తము అట్లా భక్తి అనేది పెరిగింది. అసలు పాకిస్తాన్ లో మీరు చెప్పారు కదా బ్రహ్మానంద ప్రభుజీ వెళ్ళి అసలు అక్కడ చాలా ఫేస్ చేశారని, అసలు అవన్నీ గుర్తుకొస్తుంటే బామ్మ అనిపిస్తుంది మాతాజీ. మాతాజీ ఇప్పుడు గురు మహారాజ్ అంటున్నారు కదా మీరు, గురు మహారాజ్ అంటే జై ప్రభుపాదులు వారు అనుకోవాలా? జయ పతాక స్వామి గురు మహారాజ్ జై పతాక శ్రీల ప్రభుపాదుల వారు అందరికీ గురువే మాత, శిక్షా గురు. కి గురు గురు మహారాజు జయపతాక మహారాజ్ ఆయన జయ మహా పతాక. గురు మహారాజు ఓకే శిక్షా గురు. మాతాజీ, ఇందాక మీరు ఫోటో చూపించారు కదా వైట్ కలర్ లో ఉన్నారు, వైట్ కలర్ ఫోటో, మామూలు కలర్ ఫోటో కాకుండా, అది జయపతాక స్వామి మహారాజా జయానంద ప్రభుజీనా మాతాజీ? ఇగో ఇక్కడ జయపతాక్ మహారాజ్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది జయానంద ప్రభు, రైట్ సైడ్ లో ఉంది గురు మహారాజ్. వైట్ గా అవును ఉన్నవారు జయపతాక్ మహారాజ్. వైట్ ఫోటో అయితే జయపతాక స్వామి మహారాజా మాతాజీ? అవును మాతాజీ, యంగ్ లో ఉన్నప్పుడు అది అసలు ఎంత, అసలు ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా మాతాజీ, బాగున్నారు అప్పుడు కదా మాతాజీ, చాలా అందంగా ఉన్నారు, అసలు చాలా ఆదాని బాగుంది భవన్ అసలు కదా మాతాజీ. మాతాజీ, అంత ఆదాని హైటు ఎంత భవన రా చూడండి. జయపతాక అసలు ఆయన చూసి చైతన్య మహాప్రభు అనుకునే వాళ్ళు అంట కదా మాతాజీ, ఆయన డాన్స్ అది చూసి ఆయన అలానే ఉండే మాతాజీ, ఉండేవారు మాతాజీ. చాలా హైటు, చాలా అసలు తెల్లగా ఉండి అది చూస్తే అలానే కనిపించేవారంట. అసలు ఆ అంత టాలెంట్ సన్నగా అంటే ఆ ఉన్నారు కళ మాతాజీ అంటే ఆయన. భక్తి అన్ని ఆల్రౌండర్ అనిపిస్తుంది మాతాజీ. జయపతి స్వామి మహారాజ్ గారు చూసాక మన జయానంద ప్రభుజీ గారు కూడా అమ్మో అసలు నిజంగా చెప్పడానికి మాటలు లేవు ఎక్కడుంటారు మాతాజీ. భక్తిలో అమెరికాలో ఉన్నవాళ్ళకి ఉంటారు అలాగే మాతాజీ. చేయాలి, ఖచ్చితంగా సేవ అనేది తెలిసింది మాత జయానంద ప్రభు తిన్నాడు. అవునా మాతాజీ, ఇప్పుడు వీళ్ళందరూ అమెరికాలో ఉన్నా మాతాజీ, మీరు చెప్పిన ప్రభు గురువులందరూ అదే జయ పతాక వీళ్ళందరూ స్వామి. అమెరికా అమెరికన్ సిటిజన్స్ ఏ మాతాజీ వీళ్ళందరూ. చాలా గ్రేట్ కదా మాతాజీ, మన హిందూలో ఇక్కడ మనం వాళ్ళు ఎంత హిందీలో డెడికేషన్ ఏం అంటే చేస్తామంటే కరెక్ట్ టెంపుల్ కి మాతాజీ. వెళ్ళి అది కూడా త్వర త్వరగా వెళ్ళేసి 2 అరటిపళ్ళు ఒక మూర పూలు తీసుకొని వెళ్ళి అక్కడే బయటనే ఆటో వాళ్ళు వీలైతే వెయిట్ చేయమని చెప్పి ఒకసారి దర్శనం చేసుకొని ఆ ఉండి మొక్కుబడి రూపాయి వేసి, మళ్ళీ ఎక్కువ వేయకూడదు, రూపాయి 2 రూపాయలు వేయాలి, అవును మాతాజీ, వేసి మళ్ళీ వెంటనే ఆటో ఎక్కి వెళ్ళిపోతాం. అది హిందువులు. మొక్కుబడి మాతాజీ. మీరు ఒకసారి ప్రభుపాదుల వారిది మాకు చెప్పారు, జయపతాక స్వామి మహారాజ్ వారి గురించి చెప్పినప్పుడు ఆయన స్టార్టింగ్ లో ఇట్లా ఇస్కాన్ టెంపుల్ ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఇట్లా మేకులు పట్టుకున్నారు, ఒక ఆయన కుట్టారని చెప్పి క్రెడిట్ మొత్తం ఈయనకి ఇచ్చారని చెప్పారు, అప్పుడు తెలియదు జయానంద సరస్వతి గారని. ఇప్పుడు మీరు చెప్పాక తెలిసింది మాతాజీ, జయానంద సరస్వతి గారు జయానంద ప్రభు, ఆ రథం జయానంద ప్రభు చేసేటప్పుడు అని సరస్వతి. జయానంద చెప్పాను ప్రభు మాతాజీ, మాతాజీ కాకపోతే సరస్వతి. మీకు అది రిజిస్టర్ అవ్వలే, ఇప్పుడు రిజిస్టర్ అయింది. అప్పుడు చెప్పారు మాతాజీ, మీరు అప్పుడు చెప్పారు, ఇప్పుడు ఇంకా రిజిస్టర్ అయింది. జయానంద ప్రభు తర్వాత జయానంద జయప్రతాప స్వామి. జయప్రతాప స్వామి హరే కృష్ణ మాతాజీ. జయపతాక ప్రభుజీని ప్రభు శ్రీల ప్రభుపాదు పెట్టారా మాతాజీ? మాతాజీ మనము క్వశ్చన్స్ అన్నిటికీ మళ్ళీ లాస్ట్ లో చూద్దాం, ఇంకొంచెం ఉంది మాతాజీ, అది పూర్తి చేసుకొని మళ్ళీ మనం క్వశ్చన్స్ చూసుకుందాం. చెప్పండి మాతాజీ చెప్పండి. ఓకే మాతాజీ. ఈ ప్రపంచ వ్యాప్తంగా రథయాత్ర చూశాను కదా మాతాజీ, అయితే ఇప్పటి వరకు మీరు ప్రపంచం మొత్తాన్ని చూశారు, కానీ ఎన్నో రోజులు మేము చెప్తూ ఉంటాం ఎప్పుడు కూడా మీకు చూపించే విగ్రహాలు కూడా ఇస్కాన్ శేషాద్రిపురం విగ్రహాలు చూపిస్తాం కదా. ఇస్కాన్ శేషాద్రిపురం గురించి ఏమైనా తెలుసా మాతాజీ మీకు? తెలియదు మాతాజీ. ఈ రోజు జగన్నాథ్ ఇస్కాన్ సుభద్ర బలదేవ్ శేషాద్రిపురం ఉన్నారు మాతాజీ, మాకు ఏం తెలుసు మాతాజీ, ఏం తెలియదు తెలియదు మాతాజీ. మాతాజీ, ఏ ఇస్కాన్ అక్కడ వాళ్ళు శేషాద్రిపురం ఉన్నారని హిస్టరీ మాత్రం తెలుసు. హిస్టరీ చూద్దాం మాతాజీ. ఇప్పుడు 1999లో ఒక రెంట్ ప్లేస్ లో మహాలక్ష్మి టెంపుల్ రెంటెడ్ ప్లేస్, ఆ మహాలక్ష్మి టెంపుల్ లో మనకి ఇస్కాన్ టెంపుల్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఆ దగ్గరలో ఉన్న ఈ మహాలక్ష్మి టెంపుల్ పక్కనే ఒక రెంట్ ప్లేస్ లో ఇస్కాన్ సంస్థని స్టార్ట్ చేశారు. 2000 సంవత్సరంలో ఇస్కాన్ కోసం స్పెషల్ గా ఒక హాల్ ని అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఆ హాల్లో
నడిచింది అనమాట ఇస్కాన్ టెంపుల్. ఆ తరువాత 2013లో 25,000 స్క్వైర్ ఫీట్ ప్లేస్ ని, ఎప్పుడైతే ఇక్కడ రెంట్ తీసుకొని ఒక హాల్లో ఎక్కడన్నా అయితే టెంపుల్ పాత టెంపుల్ నడుస్తుందో ఆ టెంపుల్ వెనకాల ఉన్న ఒక ప్లేస్ నే కొన్నారనమాట. అది 25,000 స్క్వైర్ ఫీట్స్. ఎప్పుడైతే అది కొన్నారో అది మొత్తం కూడా అన్ని తక్కువ రేటు కావాలని వెనకాల ఉన్న ప్లేస్ కొన్నారా, కానీ అందులో పెద్ద పెద్ద రాళ్లు ఉన్నాయి ఆల్రెడీ. ఆ రాళ్ళన్నిటిని కూడా బ్రేక్ చేసి ఆ ప్లేస్ ని నార్మల్ చేయడానికి చాలా సమయం పట్టింది. 2010-13లో కొంటే అవన్నీ బ్రేక్ చేసి మళ్ళీ 2019లో అక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఆ వెనకాల కొన్న ప్లేస్ లో 2019లో టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు అది 2022లో 2 ఫ్లోర్లు మాత్రం పూర్తి చేశారనమాట. ఆ మొత్తం టెంపుల్ మొత్తం 3 ఫ్లోర్లు కట్టాలనుకున్నారు కానీ 2 ఫ్లోర్లు పూర్తి చేశారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో టెంపుల్ ఉంది, సెకండ్ ఫ్లోర్ లో ఇంకా చేశారు కొంచెమే పూర్తయింది, థర్డ్ ఫ్లోర్ ఇంకా కట్టాలన్నమాట. అసలు యాక్చువల్ గా వాళ్ళ ప్లాన్ ఏంటంటే థర్డ్ ఫ్లోర్ లో అసలు టెంపుల్ జగన్నాథ్ బలదేవ్ సుభద్రమ్మ థర్డ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో గౌరిని తాయి, ఫస్ట్ ఫ్లోర్ లో ఏమైనా కానీ సెలబ్రేషన్స్ ఉంటే ఆ సెలబ్రేషన్స్ కోసం ఫస్ట్ ఫ్లోర్ అలా అని ప్రారంభించారు. ఇప్పుడు 2024లో ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ అండర్ కన్స్ట్రక్షన్ లో నడుస్తుంది శేషాద్రిపురం టెంపుల్. అది ఎలా ఉందో చూపిస్తాను మాతాజీ. 4th ఫ్లోర్ రూఫ్ టాప్ సాత్విక్ రెస్టారెంట్ అంట. 4th ఫ్లోర్ కూడా ఉందంట మాతాజీ, ఇంకా అది కూడా నాకు కూడా తెలియదు. 4th ఫ్లోర్ లో మనకి సాత్విక్ రెస్టారెంట్ అంటే గోవిందాస్ అని ఎక్కడైనా ఇస్కాన్ టెంపుల్స్ లో పెడుతూ ఉంటారనమాట భక్తుల కోసము, అక్కడ స్టార్ట్ చేస్తారంట. థర్డ్ ఫ్లోర్ ఇప్పుడు కడుతూ ఉన్నారు, సెకండ్ ఫ్లోర్ ప్రసాదం అండ్ లెక్చర్ హాల్ అంట, ప్రసాదం అండ్ లెక్చర్ హాల్. ఫస్ట్ ఫ్లోర్ లో ఫంక్షన్లు ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే చేయడానికి, ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో ఫంక్షన్ హాల్ ప్లస్ గోవిందాస్, బేస్మెంట్ లో బీబీటీ గోడౌన్. అంటే బీబీటీ గోడౌన్ అంటే మనకి ఇప్పుడు ఉంటుంది కదా మాతాజీ బుక్స్ ఉంటాయి కదా, అవన్నీ బుక్స్ పెట్టుకోవడానికి గోడౌన్, మీటింగ్ హాల్ అనేది బేస్మెంట్ లో. ఈ విధంగా ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది ప్లాన్ చేశారనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు చిన్న టెంపుల్ కి అంతకు ముందు కూడా వెళ్ళాం మాతాజీ మేము, పాత టెంపుల్లో రెంటెడ్ హాల్లో ఉన్నప్పుడు. అక్కడ వచ్చినప్పుడు ఆ హాల్ సరిపోయేది కాదనమాట భక్తులందరికి. ఇప్పుడు చాలా పెద్దగా కట్టారు కానీ ఇప్పుడు కూడా సరిపోవడం లేదు ఏదన్నా ఫంక్షన్స్ అయితే, తర్వాత ఏం చేస్తారో తెలియదు మాతాజీ. అలా ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇది టెంపుల్ ప్లాన్ అనమాట. ఇది పాత టెంపుల్ మాతాజీ, ఇంతకు ముందు పాత టెంపుల్ ఈ విధంగా ఉండేది. ఇదంతా రెంటెడ్ హాల్, లోపల ఇలా ఈ విధంగా ఉంటుంది, డిటిసి ఈ విధంగా ఉండే మాతాజీ రెంటెడ్ హాల్లో ఉన్నప్పుడు. ఇది కొత్తది బిల్డింగ్, ఇవి ఇక్కడ స్టెప్స్, ఈ స్టెప్స్ నుంచి దాటుకొని ఇక్కడికి వెళ్తే మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఇప్పుడు ఇక్కడ మనకి టెంపుల్ రన్ అవుతూ ఉంది, పూర్తయిన మొత్తం పూర్తయితే ఈ విధంగా ఉంటుందంట మాతాజీ. పూర్తయిన తర్వాత ఎలా ఉంటుందో కంప్యూటర్ గ్రాఫిక్స్ లో పెట్టిన పిక్చర్ అనమాట. ఇది ఈ విధంగా ఉంటుంది అని ఇలా ఉంటూ అంటూ ఉంటే ఇప్పుడు కూడా మేమే మాతాజీ ఫస్ట్ చూడ, ఎప్పుడు చూడలేదు ఇలా ఉంటుంది. అసలు టెంపుల్ ప్లాన్ కూడా ఇలా ఉంటుందని తెలియదు. చాలా బాగుంది మాతాజీ, చాలా అందంగా ఉంది. ఇది ఇస్కాన్ శేషాద్రిపురం టెంపుల్ హిస్టరీ మాతాజీ. ఇక్కడ చూడండి భక్తులు, మొన్న పోయినసారి మొన్న నరసింహ చతుర్దశి రోజు ప్రహ్లాద్ మహారాజ్ కిట్ వేశారు మాతాజీ, ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే నరసింహస్వామిని చూసినట్టే అనిపించింది మాతాజీ. ఈయన టెంపుల్ ప్రెసిడెంట్ అనుకూల్ కేశవ ప్రభుజీ. పిక్చర్స్ ఉన్నాయి ఇక్కడ, జగన్నాథ్ బలదేవ్ మరియు సుభద్రమ్మ. తెలుసుకున్నారా మాతాజీ? హరే కృష్ణ. టెంపుల్ మాత్రం సంగతిలో టెంపుల్ చాలా బాగుంది, కొత్త టెంపుల్ చాలా బాగుంది మాతాజీ. బెంగళూరులో ఇది ఒక్కటే టెంపుల్ ఉందా మాతాజీ, ఇస్కాన్ టెంపుల్? బెంగళూరులో చాలా టెంపుల్స్ ఉన్నాయి మాతాజీ శేషాద్రి. ఇస్కాన్, ఇస్కానే, ఇస్కాన్ టెంపుల్. బెంగళూరులో ఉన్న అన్ని టెంపుల్స్,
ఇస్కాన్ టెంపుల్స్ ఏ బెంగళూరులో చాలా ఉన్నాయి. అన్ని ఇస్కాన్ టెంపుల్స్ కి కూడా మెయిన్ టెంపుల్ శేషాద్రిపురం. అన్ని ఇస్కాన్ టెంపుల్స్ కూడా శేషాద్రిపురంకే రిపోర్ట్ చేస్తాయి. అప్పుడు ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకుని వెళ్ళి ఆ మాయాపూర్లో సబ్మిట్ చేసేది శేషాద్రిపురం అనమాట. ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయి చాలా, బెంగళూరులో చాలా టెంపుల్స్ ఉన్నాయి అన్నమాట. 2002 1999 లో అని ఉంది కదా మాతాజీ, అక్కడ నుంచి 2013 నుంచి స్టార్ట్ చేశారన్నారు కదా మాతాజీ. అవును సో దానికన్నా దాంతో పాటుగా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయా అని అడుగుతా. అంటే నేను మాతాజీ, అంతకు ముందు రెంటెడ్ ప్లేస్ లో ఉన్నా సరే, ఆ హాల్ చిన్నగా ఉన్నా సరే, అందరికీ మెయిన్ హెడ్ క్వార్టర్ అంటే శేషాద్రిపురమే. అది టెంపుల్ సైజును పట్టి కాదు, ఇది ఓల్డ్ టెంపుల్. అక్కడ ఉన్న డివోటీస్ చాలా సీనియర్స్, వీళ్ళే అన్ని చూసుకోవాలి అని చెప్పింది గురు మహారాజ్ అనమాట. అంటే అందుకని నేను అందుకని ఆ టెంపుల్ మన శేషాద్రిపురం టెంపులే బెంగళూరు అన్ని బాగుంటది టెంపుల్స్ కి హెడ్ క్వార్టర్ మాతాజీ. మాతాజీ. అంటే శేషాద్రిపురం 2002లో నేను బెంగళూరులో ఒక టెంపుల్ చూశాను మాతాజీ, ఇస్కాన్ ఫస్ట్ టైం. అది ఎక్కడ అనేది తెలియదు, అది రాజాజీ శేషాద్రిపురం నగర్ కాదా. అప్పట్లో చూసింది. 2002లో హరే ఐ కృష్ణ.